ఎండను వానను చలిని సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పన్నంగా పెట్టి దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన ఓ సైనికుడు ఈ వారం మన గెస్ట్. రాజస్థాన్ లాంటి ప్రాంతంతో పాటు చైనా సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసి విఆర్ఎస్ చేసుకుని వచ్చారు. అంటే ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు ఏ వేళలో శత్రువుల నుంచి మనకు ముప్పు ఉంటుందో తెలియకుండా అంటే అక్కడ సిచ్యువేషన్ అంత పీక్ సిచ్యువేషన్లో ఎలాంటి ఉద్యోగం చేశారు? మాకు మాత్రం స్పెషల్గా ఫీల్డ్ ఇంజనీరింగ్ అని, ఫీల్డ్ ఇంజనీరింగ్లో మాకు మైన్స్ గురించి, ఎక్స్ప్లోజివ్ ప్లస్ బ్లాస్టింగ్స్. మైన్ అంటే మెయిన్ మన బార్డర్లో వాళ్ళ ట్రూప్స్ ముందుకు రాకుండా ఉండేదానికి మనం అడ్వాన్స్గా కొన్ని కొన్ని ఏరియాలలో మైన్స్, మైన్ ఫీల్డ్ అంటారు దాన్ని, మనకు ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ట్రూప్స్ మన ఏరియాకు రాకుండా మనము స్టాప్ చేయాలంటే అవసరమైనప్పుడు ఆడ ఏదైనా ఒక బ్రిడ్జ్ ఉంటే అది మనది కావచ్చు, వాళ్ళది కావచ్చు, వాళ్ళని లేట్ చేయాలి. లేట్ చేయాలంటే దాన్ని బ్లాస్ట్ చేయాలి. అప్పుడు వీటితో పాటు దేశభక్తి మీద మనకు ఎక్కువ ట్రైనింగ్ ఇస్తుంటారా? కంపల్సరీ ఇయర్లీ మాకు 5-6 మంత్స్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. ట్రైనింగ్ అంటే ఎట్లా వారు వస్తే, ఇప్పుడు ఒక వారు వచ్చిందంటే మన యాక్టివిటీస్ ఏముంటాయి. అదే మీరు ఫస్ట్ టైం పోస్టింగ్ వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళగానే మీకు ఏం ఫీలింగ్స్ ఏమొచ్చు? ఒకసారి మేము ఒక పోస్టు పైన ఫిక్స్ చేస్తున్నాం, కొత్త పోస్ట్ పగులు చేస్తే వాడు కనపడుతుందని రాత్రి చేస్తుంది. సడన్గా వాళ్ళకి తెలిసింది, లాస్ట్ వాళ్ళు ఫైరింగ్ చేశారు. పాకిస్తాన్ బార్డర్లో పనిచేశాను అంటారు 3 సంవత్సరాలు. అంటే వాళ్ళు వచ్చి మనల్ని చూసి మనల్ని ఏమైనా కించపరచడం చేస్తుంటారా, లేదా మామూలుగా ఉంటారు వాళ్ళ సైనికులు కూడా? అక్కునూరు నుంచి నేరుగా కోటాకు వచ్చాం. కోటాలో ఇంకా మొత్తం ఒకసారి మన వారు జరిగితే ఎట్లనో ఫుల్ ట్రయల్స్ దాంట్లో వేసింది ఒకసారి 15 రోజులు సార్. మీరు నమ్మండి, నమ్మకపోండి, మొత్తం నీకు జమ్మూ నుంచి శ్రీనగర్ దాటేంత వరకు కూడా ఎవ్వరీ నీకు మనిషి ఒక సోల్జర్ టు సోల్జర్ నీకు కనపడుతుంటారు. అంత ఆర్మీ మనకు అక్కడ వర్క్ చేస్తుంది. డైరెక్ట్గా మాకు కాదు కానీ మా మేము ఆడు ఉన్నప్పుడు ఒక యూనిట్ పోతుంటే ఆడ ఏం చేసిండు, పగులు పెట్టిండు, ఒక రోడ్డు తవ్వి ఒక మైన్ పెట్టిండు. శ్రీనగర్ ఏరియా ఎట్లా ఉంటుంది అంటే టెన్షన్ కూడా ఉంటుంది దాని మీద, ఎప్పుడు ఎక్కడ ఎవడు ఏం చేస్తాడో, ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో అని తెలియదు. కాబట్టి దానికి తగ్గట్టు అవన్నీ వేసుకునే తిరుగుతున్నారు. 24 అవర్స్ నీ ఆమ్నేషన్, నీ రైఫిల్ అంతా బెడ్లోనే ఉంటుంది. ట్యాంకులు అవి ఇవి తెచ్చి మన ఇప్పుడు కరెక్ట్గా ఇది స్లోప్ ఉందంటే మన వాళ్ళు ఏడుంటారు, అవన్నీ వచ్చి ఆడబడుతుంటాయి. వాళ్ళు మనకు కనపడుతుంటాయి, రాత్రి అంతా పేలుతూనే ఉంటాయి సార్. మన వాళ్ళు కూడా కొడుతూనే ఉంటారు పైకి. ఈ గ్యాప్లో ఇన్ఫెంట్రీ వాళ్ళు గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నారు, సరే వాళ్ళు ఎన్నికి వెళ్తామన్నారు, వదిలేద్దాము మనం క్లియర్ చేద్దాం. ఈ లోపల వాళ్ళు 24 అవర్స్ లేదా టైం అడిగారు, తర్వాత మళ్ళీ దాన్ని 45 అవర్స్ చేసిండ్రు. ఈ లోపల వాళ్ళు ఏం చేసిందంటే అన్ని ఆ రాళ్ళ మధ్యన అంతా మైన్స్ పెట్టుకుని ఇప్పుడు మనం పోస్ట్ కబ్జా చేసుకోవాలంటే మన వాళ్ళు ఎక్కుతారు. ఆచార్య మేము అన్నీ ఉన్నాం, ఆయన బాడీ తెచ్చేదానికి 50 రోజులు దగ్గర పట్టింది పైనుంచి. అక్కడ జరిగిన సన్నివేశం కూడా ఒక్కోసారి మీకు చెప్తున్నా. ఒక ఈ మధ్యనే ఆ టెంట్లో ఉన్నప్పుడే ఒకసారి ఏదో ఆడ చికెన్ తినకూడదు, అట్లా తినకూడదు, ఇది తినకూడదు అనేది ఒక భక్తి ఉంది. చేతిలో డైరెక్ట్గా ఐరన్ మీద పెట్టినామంటే కంపల్సరీ ఆడ చిల్లి బ్లీడ్ అని ఇంకొక డిసీజ్ ఉంది సార్. ఆ 2 డిసీజెస్ కింద వచ్చినట్టే చేతులు తీసేసిన వాళ్ళు ఉండరు సార్. భోంచేయాలని ఒక్కొక్కరు బయటకు పోయిండు, బయటకు పోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ లోపలికి రాలే, ఏంటో ఇటు రాలేదని ఇంకొకటి దుండికి పోయిండు, వాడు రాలే ఇంకొకటి పోయిండు, వాడు రాలే ఏట్రా అందరు పోయిండు అట్లే పోయిండని నాకు ఆశ్చర్యం ఉంది. నేను బయటకు పోయి చూస్తే ఇప్పుడు మన వాళ్ళు ఎవరెస్ట్ శిఖరానికి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు కదా, దానికి పర్మిషన్స్, దానికి అత్త, దాని సిస్టమ్, దానికి వేరే ఉంటాం. ఇది ఎక్కడి నుంచి కొండ చర్యలు మాదిరి అదే ఐసు బయ్య నుంచి పడితే ఆవరేజ్గా డైలీ ఒక హాఫ్ చనిపోతున్నాడు. అంటే
అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిచినప్పుడు ఇండియా గెలిచినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చెప్తున్నా కంపల్సరీ బ్లాస్టింగ్ జరుగుతాయి, వాడు చేస్తాడు మన వాళ్ళు చేస్తారు అంతవరకు ఆడ జరిగి. దానివల్ల ఎవరికేం పెద్ద నష్టమే ఉండకపోవచ్చు, కాకపోతే అది వాడు వాళ్ళకు అది నైజం ఇది చేయాలి ఏదో. నేను ఎట్లా చెప్తున్నానంటే చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ కొన్ని నా పర్సనల్గా జరిగింది. ఇప్పుడు ఆడ ఒక ఆఫీసర్ ఒక కేరళ ఉన్నాడు, నేను ఆంధ్ర. ఇప్పుడు కొత్తగా చాలామంది ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్న వారికి మాజీ సైనిక అధికారిగా మీకు ఇచ్చే మెసేజ్? ఉద్యోగం కోసం ఆర్మీకి రావద్దు, నీకు కొంత దేశభక్తి ఉంటే నువ్వు రా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఎండను వానను చలిని సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పన్నంగా పెట్టి దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన ఓ సైనికుడు ఈ వారు మన గెస్ట్. అతను ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో పనిచేశారు, అక్కడున్న కష్టాలేంటి నష్టాలేంటి, అక్కడ పనిచేసినప్పుడు కలిగిన తృప్తి ఏ విధంగా ఏ స్థాయిలో ఉండేది అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. ఆయన పేరు రవీంద్రరెడ్డి గారు. రవీంద్రరెడ్డి గారు నమస్తే. నమస్కారం. రవీంద్రరెడ్డి గారు మిలిటరీలోకి వెళ్ళారు. అక్కడ మీరు రాజస్థాన్ లాంటి ప్రాంతంతో పాటు చైనా సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసి విఆర్ఎస్ చేసుకుని వచ్చారు. అంటే ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు మీకు ఎండ వాన చలి అనే తేడా లేకుండా ఏ వైపు నుంచి ఏ వేళలో శత్రువుల నుంచి మనకు ముప్పు ఉంటుందో తెలియకుండా, అంటే అక్కడ సిచ్యువేషన్ అంత పీక్ సిచ్యువేషన్లో ఎలాంటి ఉద్యోగం చేశారు, అక్కడ పనిచేస్తున్నప్పుడు దేశం కోసం పనిచేసామని ఒక తృప్తి అనేది మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంటుంది, తప్పకుండా. ఆ తృప్తి ఏ విధంగా అనిపించారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, తర్వాత ఇప్పుడు కొంతమంది యువత మిలిటరీలోకి వెళ్ళాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రవీంద్రరెడ్డి గారు మిలిటరీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన కుటుంబ నేపథ్యం చెప్పండి. బేసిక్గా మాది అగ్రికల్చర్ వ్యవసాయదార కుటుంబం సార్ మాది. మా ఫాదరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పిఈటి. మేము ఉన్నా కూడా అప్పుడు పక్కన విలేజ్లలోనే వర్క్ చేసేవారు. ఎక్కువ మేము అగ్రికల్చర్, మాకు వ్యవసాయం ఉంది. మాది యాక్చువల్ నంద్యాల దగ్గర ఒక పల్లె, కర్నూలు, కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల దగ్గర హై స్కూల్ కొట్టాలని ఒక విలేజ్. ఓకే. ఆడ నేను మొదట ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేసిన, ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, ఆ తర్వాత అది మళ్ళీ ఒక సెకండ్ అటెంప్ట్లో పాస్ అయినా, తర్వాత ఫాదర్ ఏం చేసినావు నువ్వు డిప్లొమా అదే టీ ఫార్మసీ ఇది చేద్దామని కర్ణాటకలో అప్పట్లో డబ్బు కట్టి నన్ను అక్కడ చేసాడు. నేను ఇక్కడ చదివింది తెలుగు మీడియము, కానీ నన్ను తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియంలో, అది సైన్స్ సబ్జెక్ట్. నేను ఇక్కడ చదివింది సిఈసి, కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్. కానీ ఆ టైంలో అక్కడ తీసుకుపోయేసిండు. ఆయన చేసిన పొరపాటు తర్వాత తెలుసుకున్నాడు. మేము అప్పటికి అంత పెద్ద ఇది కాదు, మేమంతా కొంచెం ఊర్లో కొంచెం రెడ్డిస్ అనే ఇదితో ఉన్నాం, కానీ మనకు ఇదంతా తెలియదు. తర్వాత మా మామ వాళ్ళు, అంటే మా నాన్న తమ్ముని భార్య వాళ్ళ అన్నలంతా ఆర్మీలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇక్కడనే హైదరాబాద్లో ఉండేటోళ్ళు సార్. నేను ఆ డిప్లొమా ఆడ డిఫార్మ్ చేరి అది ఫెయిల్ అయినా, ఫెయిల్ అయిన తర్వాత ఇంకా కాదులేని ఇంటికాడికి వచ్చి అప్పుడు ట్రాక్టర్ నడుపుకుంటూ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఇంటి దగ్గరే వ్యవసాయం మొత్తం నేర్చుకున్నా, చేసినా అంతా చేస్తున్నా. ఈ టైంలోనే వాళ్ళు చెప్పినారు ఆర్మీలోకి వెళ్ళిపోవాలి ఇది అని చెప్పి. ఫాదర్కు వీళ్ళకి ఇష్టం లేదు. తర్వాత నేనుండి ఆడేతో ఏదో ఒకటి చేద్దాంపా, అంటే జాబు డబ్బులు చంపాయాలనేది ఏం కాదు, కానీ ఏదో ఒక జాబ్ చేయాలి అనేది ఫస్ట్ ఆ టైప్లో నేను జాయిన్ అయిపోయినా. ఎప్పుడు 387లో నేను జాయిన్ అయినా సార్ అక్కడి నుంచి. అంటే మీకు అక్కడ బోర్డర్కి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, సైనికులు మిలిటరీ అన్ని ఆలోచన లేదు అప్పటికి? నా ఆలోచన అసలు అట్లా ఉండేది, ఏదో ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అని కూడా కాదు. అప్పుడు యంగ్ ఉన్నాము, ఇంటికాడ ఇది ఈ కష్టం, ఇంటికాడ నాకు చాలా కష్టం అనిపించేది ఈ అగ్రికల్చర్ ఇవన్నీ. దీనికన్నా బెస్ట్ ఏదో ఒక దాంట్లో పోయి జాయిన్ కావాలనే ఒక ఇదితో చేరిన అక్కడ. కాకపోతే నేను చేరిన మాది ఎంఈజీ సెంటర్, అంటే ఎంఈజీ అంటారు మాది, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్. అది దీంట్లో యాక్చువల్గా అన్ని ఆర్మీ అంటే ఇన్ఫెంట్రీ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి, ఈఎంఈ ఉంటుంది, ప్లస్ రకరకాల సప్లై ఇట్లా రకరకాలు ఉంటుంది. కానీ ఆర్మీలో నేను ప్రౌడ్గా చెప్పకూడదు, కానీ ఆర్మీ మిగతా వాళ్ళని తగ్గించినట్టు కాదు, కానీ మాకుండే ట్రైనింగ్ మిగతా ఏ గ్రూప్కి ఉండదు సార్. అది మాది ఎట్లా అంటే బేసిక్ ట్రైనింగ్ అనేది కామన్, ఇన్ఫెంట్రీ కానీ ఎవరికైనా అది బేసిక్ అందరికీ ఉండేది. మాకు మాత్రం స్పెషల్గా ఫీల్డ్ ఇంజనీరింగ్ అని, ఫీల్డ్ ఇంజనీరింగ్లో మాకు మైన్స్ గురించి, ఎక్స్ప్లోజివ్ ప్లస్ బ్లాస్టింగ్స్, బూబీ ట్రాప్స్, వాటర్ సప్లై, రోడ్స్ అండ్ ట్రాక్స్, హెలిప్యాడ్స్,
అని చెప్పి దీనికి సంబంధించిన మొత్తం ట్రైనింగ్ మాకు సపరేట్గా మళ్ళా డబల్ అంటే వీళ్ళకి 20 వీక్స్ ఉంటే మాకు ట్రైనింగ్, మళ్ళీ దాని మీద ఒక 30 వీక్స్ మాకు ట్రైనింగ్ ఇస్తారు. బ్రిడ్జింగ్ ఇవన్నీ వాటర్లో అప్పటికప్పుడే బ్రిడ్జ్ చేయడం అంటే ఎప్పుడో నేను మన ట్రూప్స్ మూవ్ కావాలంటే 1 అవర్ 2 అవర్స్ మనకు టైం ఇస్తే 1 అవర్ 2 అవర్స్లో మనం ఒక 100 మీటర్స్ ఒక కెనాలో లేకుంటే ఒక నది ఉంటే అప్పటికప్పుడు మనం బ్రిడ్జ్ చేసి వెళ్ళిపోయేది. ఆ ట్రైనింగ్స్ అన్నీ మనకు మాది బెంగళూరులో ట్రైనింగ్ సెంటర్. మాదానంత హార్డ్ మా ఫాదర్కు అప్పుడు వాళ్ళు మా రిలేషన్ అయ్యో దాంట్లో ఎందుకు చేరిండు, ఆ దాంట్లో చాలా కష్టము, అసలు దాంట్లో వచ్చేయమని చెప్పు, మళ్ళీ కావాల్సింటే ఇంకోసారి జాయిన్ అయిదాము అది ఇది అంటే ట్రైనింగ్ చేరేటప్పుడు కూడా యాక్చువల్గా పబ్లిక్ ఏమంటారు డబ్బులు ఇచ్చి ఆర్మీలో చేరతారు ఇది. నేను చేరేటప్పుడు అసలు ఒవ్వరికి 1 రూపాయలో అసలు నాకేం తెలియదు. మా మామయ్యలు ఇక్కడ కుక్కడపల్లిలో ఉండేది, ఆయన దగ్గర నుంచి అప్పుడు ఒక బస్సు తీసుకొని మన హనుమాన్ టెంపుల్ దగ్గర బీఆర్ఓ ఆఫీస్ ఉండేది, సికింద్రాబాద్ ఆ ప్యాట్నీ సెంటర్లో బస్సు దిగి అప్పటికి ఆ సైడ్కి రూట్కు సింగిల్ బస్సు ఒక్కో గంటకో 2 గంటలకు ఒక బస్సు ఉండేది. మేము ఒక్కోసారి నడుచుకుంటూ పోయిట్ండే 5 కిలోమీటర్స్ అట్లా పోయిట్ండి ఆ నుంచి అట్లా పోయి మేము వాడు దగ్గర దగ్గర నేను ఇంటర్మీడియట్ ఇవన్నీ చదివిన ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది. అప్పుడు ఆర్మీలో చేరేటప్పుడు నాకు అసలు వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ నాకు సింపుల్ ఉండేది. 10 ఎగ్జామ్స్ అంటే డైలీ ఒక ఎగ్జామ్ పెట్టేది, కొంతమంది ఫిల్టర్ చేస్తుండ్రు వాళ్ళు. తర్వాత ఫిజికల్లో వచ్చేటప్పటికి అసలు అందరూ ఇక్కడ ఇప్పుడు దీనికి సపరేట్ కోచింగ్ సెంటర్ పెట్టి ఇప్పుడు జనాలకు వాళ్ళకు ఇది మెయిన్ అర్థం కావాలి. ఎవరు ఎవరిని డబ్బులు ఇచ్చి ఆర్మీలో చేర్చేదంతా అది బ్లైండ్, అది తప్పు. మనం ఏం చేస్తున్నాం, మన కాడ ఫిజికల్గా వాళ్ళు ఏమి క్వాలిఫికేషన్ అడిగినా అవి ఉన్నాయా లేవా, ఉన్నాయంటే 100% నువ్వు సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అది లేకుండా వాళ్ళు ఎవరో బ్రోకర్ చెప్పిండు, ఇంకొకరు చెప్పిండ్రు, వీళ్ళ ద్వారా పోతేనే మనం సెలెక్ట్ అవుతాం లే. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా పెట్టుకున్నారు, ఒక 25-30 మందిని తీసుకుంటారు, రోజు ఉదయం వాళ్ళని పరిగెత్తిస్తారు, వాళ్ళకి కొంచెం ఆ ఎగ్జామ్లు ఏముంటాయో ఎన్నికటి పేపర్స్ అవన్నీ తీసి వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. ఆటోమేటిక్గా వాడు సెలెక్ట్ అయినాక వెళ్ళిపోతాడు, నేను ఆడ డబ్బులు ఇచ్చిన ఏడు డబ్బులు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటుంటారు. ఇది మామూలు కామన్ రకరకాల జరుగుతూ ఉంటారు. ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది. అంటే మీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? మేము అదే ఆ తర్వాత చేరిన తర్వాత బెంగళూరు మమ్మల్ని అసలు ఎంఈజీలో చేరాలా లేకుంటే ఇన్ఫెంట్రీయా ఈఎంఏ అనేది కూడా వాళ్ళు అప్పటికప్పుడు బయటకు పంపించారు. ఆడ లిస్ట్ ఉంది మీరు చూసిరండి అన్నారు. మాకేం అర్థం కాలేదు. అంటే మీకు అప్పుడు పరిగెట్టించడం అనే పరిగెత్తు అవన్నీ మాకు కంపల్సరీ, అది పాస్ అయితేనే కదా సార్ మనం ఫిజికలు మెడికల్ రిటర్న్ ఈ మూడు కంపల్సరీ ఉంటాయి. ఇంకా దేంట్లో నువ్వు తక్కువ అంటే మూడిట్లో పాస్ అయిన తర్వాత మీకు ఛాయిస్ ఇచ్చారు. మనకు ఛాయిస్ ఇస్తాడు, నువ్వు మీరు పలానా రోజు వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఏ గ్రూప్కి వెళ్ళాలనుకుంటారు. కానీ వాళ్ళకు ముందే ఐడియా ఉంటుంది ఇక్కడ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మనకు దాంట్లో వాళ్ళు ఒక ఛాయిస్ పెడతారు. దాంట్లో మనం ఏదైనా అంటే మెడ్రాస్ ఇంజనీరింగ్స్ అంటే ఓహో ఇంజనీరింగ్స్ అన్నట్టు మాకు కూడా అంత ఐడియా ఉండేది కాదు. అంత డీప్గా మా రిలేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఈఎంఈలో చేరిండ్రు, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అని. వాళ్ళది ఈఎంఈ గ్రూపు మనకి ఇన్ని హైదరాబాద్ సెంటర్ ఉంది, ఇంకొకటి వేరే ఇండియాలో ఉంది. కానీ ఇంకా నేను దాంట్లోకి వచ్చిందంటే సర్లే పోదాంలే అని చెప్పేసి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇట్లా ఇట్లా అని. అప్పుడు మా ఫాదర్ వాళ్ళ రిలేషన్ దొమ్మ దాంట్లో వద్దు, వాళ్ళ ఆర్టీలో అక్కడంతో అంటే నేను వచ్చే సమస్య లేదని నేను కంటిన్యూ బేసిక్ అయిపోయింది. తర్వాత ఫీల్డ్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మాకు ట్రేడ్ ట్రైనింగ్ ఒకటి. మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ మీరు అగ్రికల్చర్లో కష్టాలు ఉన్నాయని మీరు పారిపోయారు భయపడి, మరి అక్కడ ఇంకెక్కువ ట్రైనింగ్ ఉంటుంది? అది మాత్రం మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో నాకు ఒక 2-3 మంత్స్ మార్నింగ్ 3:00 లేయడము అని చెబితే ఇవి రన్నింగ్ అని ఇవి ఇంకా ఒక్కొక్కటి అట్లా మన బాడీ కూడా నాకు తెలియకుండానే ఫ్రీ అయిపోయింది సార్. అది మనకు పెద్ద కష్టం అనిపించేది కాదు. హాఫ్ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రన్నింగ్ అంటే పెద్ద ఏమన్నా, కానీ స్టార్టింగ్లో ఉదయం లేయాలంటేనే పెద్ద కష్టం అనిపించింది. కానీ అది ఒక డైలీ రొటేషన్ అయిపోయింది. ఇంకా నీకు సండే లేదు, మండే లేదు, ఏ లేదు. అందుకాకుండా మాకు ఇప్పుడు బయట షిఫ్ట్ మాదిరి ఇట్లా టైమింగ్స్ అట్లాంటి ఏమి ఉండవు. ఆర్మీ అంటే 24 అవర్స్, 24 గంటలు మనము వాళ్ళ అండర్లోనే ఉంటాము. మనకు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే నువ్వు ఎక్కడికైనా పోవాలన్నా కూడా వితిన్ ఇన్ అవర్స్కు పర్మిషన్ తీసుకొని మళ్ళీ మనం మన పని చూసుకొని రావాలి, అంతవరకే ఉంటుంది. అందులో మేము చేరినప్పుడు ఈ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఏమి ఉండేటివి కాదు. ఏది రాసినా లెటర్ రాసుకోవాలి, లేదంటే ఒక టెలిగ్రామ్ ఇవ్వాలి. అప్పుడు నేను పోయేటప్పుడు నా దగ్గర అమౌంట్ కూడా లేకుండే. అప్పుడు ఫాదరు టెలిగ్రామ్ మనీ ఆర్డర్ నాకు పంపిస్తే ఒక 500 రూపీస్ అప్పట్లో. అప్పుడు మా శాలరీ మేము జాయిన్ అయినప్పుడు మా బేసిక్ 840 రూపీస్ మేము బేసిక్ మేము జాయిన్ అయినప్పుడు. కానీ మనకు ఆడ డబ్బు అనేది కాదు, మనం అప్పటికి చేరినాము సరే జరిగిపోతుంది. అంటే మీరు ట్రైనింగ్లో ఏమేమి తీసుకున్నారు చెప్పినట్టుగా, అంటే సడన్గా బ్రిడ్జ్లు కట్టడం అవ్వచ్చు. దాంట్లో మాకు ఇన్ని వీక్స్ దీని గురించి మైన్ అంటే మెయిన్ మన బార్డర్లో వాళ్ళ ట్రూప్స్ ముందుకు రాకుండా ఉండేదానికి మనం అడ్వాన్స్గా కొన్ని కొన్ని ఏరియాలలో మైన్ ఫీల్డ్ అంటారు దాన్ని.
మనకు ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంటుంది, మన ఫెన్సింగ్ లోపల అంటే వాడు జబర్దస్తికి లోపలికి వచ్చినా కూడా వాళ్ళ ట్యాంకులు కానీ వాళ్ళ మనుషులు కానీ ఇంకా ట్రూప్స్ రావాలంటే మనం యాంటీ పర్సనల్ మైన్స్, యాంటీ ట్యాంక్ మైన్స్, బార్ మైన్స్, క్లేమోర్ మైన్స్, దీంట్లో రకరకాల మైన్స్ ఉంటాయి సార్. అవి మన వాళ్ళు ఆ మన పోస్ట్ దగ్గర పెట్టుకుని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చినారు ఆ పొజిషన్ కంటే అవి ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడ దాని మీద కాలు పెడితే అది బ్లాస్ట్ అవుతుంది, వాడు ఇదైపోతుంది. అదే మరి వాణి దగ్గర ఫెన్సింగ్కి దానికి ఎంత కిలోమీటర్ గ్యాప్ ఉంటుందండి సార్? యాక్చువల్గా ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు సార్, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో మ్యాక్సిమం మనకు ఫెన్సింగ్ ఉంది, మన పోస్టుకు వాని పోస్టు కనపడుతుంటాయి ఎదురుగా. మన బార్డర్లో ఎట్లుంటుంది అంటే సార్, మన వాళ్ళ ల్యాండ్స్, ఇండియన్ వాళ్ళ ల్యాండ్స్ పాకిస్తాన్ వాళ్ళ దాంట్లో ఉంటాయి, వాళ్ళ ల్యాండ్స్ మన వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆడ కొన్ని అక్కడక్కడ వాళ్ళకి విలేజ్ దగ్గర ఒక గేట్ పెడతారు డైలీ వాళ్ళను. యాక్చువల్గా అవన్నీ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు దాన్ని మెయింటైన్, ఎందుకంటే అవి వాళ్ళు అక్కడిక్కడ మూవ్ గారు వాళ్ళ పోస్టుల దగ్గర డ్యూటీస్ చూస్తుంటారు. వాళ్ళు వాళ్ళని చెక్ చేసుకుని ఐడెంటికల్ చెక్ చేసుకుని అగ్రికల్చర్ ఉదయం ఇన్ని గంటలకు వదిలితే మళ్ళీ పని చేసుకుని ఆ టైంకి మళ్ళీ సాయంత్రం ఈ టైంకి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాంతం ఎక్కడ ఉందండి? అది పలన్వాల ఏరియా అని చెప్పేసి మేము అక్నూర్లో సర్వీస్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో మన వాళ్ళు అక్కడ పనిచేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ టైంలో మాకు ఇవన్నీ మేము ఎట్లా అంటే అప్పుడు మేము బంకర్స్ అంటే వాళ్ళు ఏదైనా అటాక్ చేసినా కూడా మనకు సడన్గా నువ్వు ఎక్కడికి పోయినా కూడా బాంబ్స్ అనేది వచ్చినప్పుడు బంకర్స్ అనేవి కొన్ని తయారు చేస్తాం సార్ భూమి లోపల. ఆ వర్క్ కూడా మేమే చేయాలి. దానికి పైన దానికి తగ్గినట్టు ఐరన్ షీట్స్ అవన్నీ ఉంటాయి సార్, అవి లోపల కాంక్రీట్ వేసి అన్నీ చేస్తే మనకు పైనుంచి డైరెక్ట్గా దాని మీద ఇది అయినా కూడా మనకు ఎఫెక్ట్ కాదనమాట. ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్ నేర్చుకున్నారు? అది అది కూడా ట్రైనింగ్లో మీకు ల్యాండ్ మైనర్స్ నేర్పించారు, బ్రిడ్జెస్ కట్టడం, ఇంకేమి నేర్పారండి? మాకు మెయిన్ అదే అవుతుంది కదా, ఫీల్డ్ ఇంజనీరింగ్లో మైనింగ్స్ అంటే అదే బూబీ ట్రాప్స్ అంటారు. మైన్స్ అంటే ఇవి ఇవి చెప్పిన ఇంతకుముందు బూబీ ట్రాప్స్. బూబీ ట్రాప్స్ అంటే ఇప్పుడు ఒక వైర్ ఉంటుందో లేకుంటే ఒక పెట్రోల్ బాంబ్, దాన్ని నువ్వు ఒక మూత ఓపెన్ చేసినావంటే అది బ్లాస్ట్ అవుతుంది. ప్లస్ ఇట్లా రకరకాలుగా ఇప్పుడు మనకు సూట్ కేసు బాంబు అంటారు, లాంటి ఇంకోటి అట్లా ఆ టైప్లో కొన్ని కొన్ని మనకు అంటే రాను అది ఏమైందంటే మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మారిపోయింది. ఇప్పుడు అంతా మొబైల్లోనే పేల్చేస్తున్నాడు వాడు, దానికి తగ్గట్టు ఒక డివైడ్ పెట్టేస్తాడు అది బ్లాస్ట్ చేస్తాడు. అప్పట్లో మాకు ఏముండేదంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఫీల్డ్ ఏరియాలలో ఎట్లుంటే సార్ అంత అడవి ఇదంతా ఉంటుంది, నీకు ఒక వైర్ పెడతాడు లాంటి ఇంకోటి ఉంటుంది లాంటి ఫెన్సింగ్ పోయి నువ్వు తాకుతావో లేకుంటే ఇట్లా ఏమైనా ఉంటే అవి బ్లాస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైప్లో బూబీ ట్రాప్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లోజివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ట్రూప్స్ మన ఏరియాకి రాకుండా మనము స్టాప్ చేయాలంటే అవసరమైనప్పుడు ఆడ ఏదైనా ఒక బ్రిడ్జ్ ఉంటే అది మనది కావచ్చు వాళ్ళది కావచ్చు, వాళ్ళని లేట్ చేయాలి. లేట్ చేయాలంటే దాన్ని బ్లాస్ట్ చేయాలి. అప్పటికప్పుడు మనం ఎక్స్ప్లోజివ్ దానికి పెట్టి బ్లాస్ట్ చేయాలి. అదే మరి ఇట్లా రకరకాలుగా ఏదైనా బ్లాస్ట్ చేయాలంటే ఎక్స్ప్లోజివ్ అంటే టీఎన్టీ, సిఈటీఎన్టీ ఇట్లా రకరకాల ఎక్స్ప్లోజివ్స్, పీఈకే అని మాకు దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. దాని మీద ఎట్లా బ్లాస్ట్ చేయాలి, ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది దీనికి యాక్చువల్గా అందరికీ దాని మీద పూర్తి అవగాహన ఉండకపోవచ్చు, కానీ అన్నీ చేయగలరు బేసిక్ ఇస్తారు. కానీ అది ఎట్లా ఉంటుందంటే దాన్ని పేల్చాలంటే ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం అది మనం యూజ్ చేస్తుందంటే దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మనకు ఆ క్యాలిక్యులేషన్ ఇస్తే దాని ప్రకారం మనం డ్రిల్ చేసి ఇవి ఎక్స్ప్లోజివ్ పెట్టేసి దాన్ని బ్లాస్ట్ చేసి ఇవన్నీ కూడా మీకు బెంగళూరులో. ఆ తర్వాత హెలిప్యాడ్స్ ఇప్పుడు రాజస్థాన్ ఏరియా ఉంది లేకుంటే బర్ఫ్ ఏరియా ఉంది ఇక్కడ డైరెక్ట్ దిగలే హెలికాప్టర్స్ వచ్చాయి. దానికి మాకు కొన్ని దాంట్లో మాకు అల్యూమినియం షీట్స్ ఇట్లా ఇవి ఉంటాయి, దానితో మనం అప్పటికప్పుడు హెలిప్యాడ్ వేయడం, మళ్ళీ ఎమ్మడే తీసేసుకొని వెళ్ళిపోతున్నాడు అట్లా హెలిప్యాడ్ చేయడం. ఆ తర్వాత బ్రిడ్జ్, ఇప్పుడు బ్రిడ్జ్ అంటే మన యాక్చువల్గా ఎయిర్తో వస్తాయి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు, అవి ఎయిర్ కొట్టేసి మనము దానిపైన మామూలుగా అల్యూమినియం గడ్డర్స్ వస్తాయి మొత్తము, దానికి తగ్గట్టు ఆ బ్రిడ్జి తయారు చేయాలి. బ్రిడ్జి తయారు అది ఎట్లా నీకు హాఫ్ కిలోమీటర్ ఉన్నా కూడా మనము దీనికి సెక్షన్ వైజ్ డివైడ్ చేస్తారు. ఈ బ్రిడ్జి తయారు చేయాలంటే అది ఎట్లా ఉంటుందంటే మామూలుగా అయితే ఇంకా బయట అది నీకు 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుంది. ఇక్కడ మనకు సాయంత్రం మనకు అంత ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. ఎవరి వెహికల్స్ ఒక్కొక్కటి కాదు, నియర్ అబౌట్ 150-200 వెహికల్స్ ఉంటాయి. అంటే ఎవరిది వాళ్ళది అది మనం ముందే నోటిఫై ఉంటుంది. అంత సిస్టమేటిక్ ఉంటుంది. ఎవడి సెక్షన్ వాటర్ బాగా ఎక్కువ వస్తున్నప్పుడు హెవీ వాటర్ వస్తుంటుంది పైనుంచి, అది కూడా బర్ఫ్ వాటర్ కాలు పెడితే అసలు జువ్వు పట్టదు. అది ఆల్రెడీ మనకు టెంపరేచర్ ఆడ -2 ఉంటుంది. జేఎండ్కే రాజస్థాన్లో చలికాలం ఇక్కడ అంత పోతే నైట్లో మ్యాక్సిమం -1 పోతాయి. అటువంటి ఏరియాలో అది వచ్చేది కూడా హిమాలయాల నుంచే వస్తాయి. ఆ వాటర్ ఎంత చల్లగా ఉంటాయంటే అసలు కాలే పెట్టలేం మనం. మరి అంత ఫ్లోటింగ్ ఎలా కడతారండి? ఆ ఫ్లోటింగ్ అంటే ఒక సైడ్ నుంచి మనము యాక్చువల్గా ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోవాలి మన ట్రూప్స్. దాంట్లో మనకు 40 టన్ను కెపాసిటీ ఉండే ట్యాంకులు కూడా దానిలో మించి వెళ్ళాలి. అది ఎక్కేదానికి దిగేదానికి ప్లస్ మధ్యన దానికి కావాల్సినవన్నీ మాకు ఆ ట్రైనింగ్లోనే అవన్నీ ఉంటుంది ఎట్లా చేయాలా ఏంటి అని. అదే కాకుండా ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆర్మీ అంటే అది ఒక డిసిప్లిన్.
ఇప్పుడు ఈడ ఒకడు నువ్వు పట్టు నువ్వు పట్టు ఇట్లాంటి ఉండవు. ఆడ జోష్ వచ్చిందంటే ఇప్పుడు 10 మంది ఒక సెక్షన్ అంటే ఆ జోష్లో మా సెక్షన్ ఇన్ని చేయాలనేది ఉంటుంది. అందరికన్నా ముందు మేము చేయాలా అని ఒక ఎట్లాంటి ఎట్లుంటుందంటే ఆ జోష్లో 4 ఎత్తాల్సింది, 2 ఎత్తుకు తీసిపోయి పెట్టేస్తుంటాడు, మేము 2 చేస్తారా వెళ్ళండి, ఆ టైప్లో ఆ జోష్ అనేది ఉంటుంది ఆర్మీ వాళ్ళు. బయట నిదానికి చేద్దాంలే తర్వాత చేద్దాంలే ఈ టైప్లో ఉంటుంది. ఈడ అట్లాగా మనకు ఒక టాస్క్ ఇచ్చిన ఆ టాస్క్ ఈ టైంలో కంప్లీట్ కావాలంటే ప్రౌడ్ అనమాట. లాస్ట్ మళ్ళీ ఆ దాని తగ్గట్టు మనకు అప్లిస్ చేసే ఉంటుంది, దానికి తగ్గట్టు మనకు ఒక వీళ్ళు ఇట్లా చేసిన వీళ్ళు ఇట్లా చేసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెనక మనకు మోటివేషన్ ఉంటుంది. బయట ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం జోష్లో వెళ్తుంటాం. జోష్లో అది కూడా నైట్ నీకు ఎనీ ఎక్కడ ఒక లైట్ ఉండదు ఏముండదు. నైట్లో ఎక్కడ నట్ బోల్ట్ ఫిట్ కావాలా ఎక్కడ ఏం చేయాలి మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చింటాడు కాబట్టి చిన్న మిస్టేక్ చేస్తే లేచిపోతాయి అంత. ఎందుకంటే వాడు పై అనికించి వస్తుంటాడు అంత, ఎట్లా ఒక లెవెల్ ఉండదు ఒక పద్ధతి ఉండదు ఏముండదు అంత. అప్పుడు ఒక నది దగ్గర పోతాం సడన్గా మనం ఒకసారి బ్రిడ్జ్ చేయాలా, అంత లెవెల్ అయితే ఉండదు కదా, అంత అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి అన్నీ ఉంటాయి, నైట్ లైట్ ఉండదు. మనకు ఎట్లా ఏం చేయాలనేది మనకు తెలుసు, మన వెహికల్ ఎక్కడ ఉందో ఆ వెహికల్ని తీసుకొచ్చుకోవాలి, ఆ నిలబెట్టుకోవాలి, దాంట్లో ఉండే చామలు అడగాలి, టక 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 ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీకు బెంగళూరులో? మాకు బెంగళూరులో ఫస్ట్ అల్సూర్ లేక్ అని బెంగళూరులో ఒకటి ఉంది, అది పెద్ద మన హుసేన్ సాగర్ హైదరాబాద్ ఎట్లుందో అదే మాదిరి ఆడ ఒకటి ఉంది. దాంట్లో మాకు ట్రైనింగ్ సెంటర్కి ఒక ఏరియా ఉంది, ఆ వాటర్లోనే మొత్తం రోజు ట్రైనింగ్ అది. మనల్ని ఎట్లా ఫిజికల్ చేస్తారంటే నువ్వు మామూలు ఊర్లో నువ్వు 5 కేజీలు 50 కేజీలు ఎత్తేదాన్ని ముక్కి ములుగు, ఆడ 100-150 కేజీలు కూడా ఆ టైంలో నువ్వు ఎత్తేస్తావు అంతే. ఎందుకు అంతా ఒకటే ఏజీ ఒకటే కెపాసిటీ ఇంచుమించు అందరికి, ఎందుకంటే ఆర్మీ అంటేనే ఇప్పుడు వాడు చిన్న లేదు పెద్ద లేదు, నీకు ఏం రేషన్ ఉందో ఏం క్లోతింగు ఏంటి నీకు ఫెసిలిటీ అందరికి అదే ఉంటుంది కాబట్టి అందరు ఈక్వల్గా వాళ్ళకు, ఎందుకంటే ట్రైనింగ్ అందరం తీసుకుంటుంటారు అందరూ ఆ స్టెమినా అనేది వాళ్ళకు వస్తుంది ప్రతి ఒక్కరికి, అందులో ఎక్కడ మళ్ళీ మార్పేమి ఉండదు. ఒకటి కాకపోతే ఉండొచ్చు 1%, 2%, కొంత వీక్ ఫెయిల్స్ ఉండొచ్చు అది ఎక్కడైనా. వీటితో పాటు దేశభక్తి మీద మనకు ఎక్కువ ట్రైనింగ్ ఇస్తుంటారా? మాకు ఆర్మీ అంటే ఇంకొక విషయం ఇక్కడ బేసిక్ యాక్చువల్గా నేను ఇంతకన్నా ముందు మీకు ఇది చెప్పాల్సింది, ట్రైనింగ్ పోయినాం ట్రైనింగ్ చేసినాం ఆ తర్వాత మేము అన్ని రోజులు అంటే నియర్ అబౌట్ వేరే వాళ్ళకంతా 20-30 వీక్స్ లోపల యూనిట్స్కి వెళ్ళిపోతారు, మేము నియర్ అబౌట్ 2-2.5 ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతుంది మాకు ట్రైనింగ్ అప్పటి నుంచి. 2.5 ఇయర్స్ అంటే సార్ అంత క్లోజ్ అయిపోయింటాం బాగా అందరం కష్టపడ్డాం, కష్ట నష్టాలలో ఒకరికొకరు. ఇప్పుడు ఆర్మీలో ఎట్లుంటుందంటే ఇప్పుడు అందరికి లైన్గా బెడ్లు ఉంటాయి, ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఏదో వర్క్కి వెళ్ళినా వాడు వేరే వర్క్కి వెళ్ళిండు, నేను ఆ టయానికి భోజనానికి రాలేదు రాలేదంటే వాడు ఏం చేస్తాడు పక్కన వాడు వీడు ఎక్కడికి పోయిండు వాళ్ళకి తెలుసు ఎక్కడ పోయింది, నాకు భోజనం తెచ్చి నా బెడ్ మీద పెట్టి మూత పెట్టి ఆడు పెడతాడు. బయట ఎవడు పెట్టుకుంటావు మనం, బయట ఎవడు మనల్ని నువ్వు తిన్నావా తినలేదా క్వశ్చనే లేదు, ఆడ ఎట్లుంటుందంటే అట్లా. అదే మాది ఒక్క పర్సన్ ఎక్కడన్నా కొంచెం దూరంగా పోయిండు అనుకుంటే వాడు 10 రూపాయలు ఇచ్చి ఆడని తినొచ్చు, ఆర్మీలో ఆ రూలే లేదు. ఆ 10 రూపాయలు కాదు కదా నీకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్ ఇచ్చి 50 కిలోమీటర్లని నీకు భోజనంకు తయారు చేసి ఆ విధంగా పెడతారు సార్, ఆ విధంగా ఉంటుంది ఆ రూల్. అట్లా ట్రైనింగ్ తర్వాత ఒక యూనిట్స్కి వెళ్ళిపోతాం, దీంట్లో మేమంతా 60 మెంబర్స్కి ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. అంటే ఇందాక ఒక అడిగిన క్వశ్చన్కి అక్కడ దేశభక్తి మన దేశం గురించి గర్వంగా చెప్పుకోవడానికి రకరకాల మోటివేషన్ చేస్తారా? అదే చెప్తున్నా ట్రైనింగ్లోనే ప్రతిరోజు ఒక్కొక్కసాట కంపల్సరీ ఒక 5-10 మినిట్స్ దాంట్లో పీటీ అని ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, డ్రిల్ అని మామూలుగా డ్రెస్ వేసుకునేది ఉంటుంది, WT అని వెపన్ ట్రైనింగ్ ఉంటుంది. పోయినప్పుడు వాళ్ళు మామూలుగా మనకు డైలీ ఆర్మీ అదే డిసిప్లిన్ మేము, ఇప్పుడు బయట లెక్క కాదు. ఇప్పుడు ఆర్మీలో ఏంటంటే నీకు ఫస్ట్ నీ పర్సనల్ డిసిప్లిన్, నువ్వు ఎట్లా డ్రెస్ చేసుకోవాలా, నువ్వు బయటకు పోతే ఎట్లా ఉండాలా, ఈ చీటింగ్ కేసులు ఇట్లాంటివి చిన్నది ఇంతది వచ్చిందంటే ఒక్కడు తప్పు ఎక్కడని చేసి పొరపాటున మనం పోయి కంప్లైంట్ చేసినా ఆ 60 మందికి ఆ నిజం తేలేంత వరకు వాళ్ళని నిద్రపోయారు. అందుకని ఆర్మీలో అటువంటి పొరపాట్లు చేయరు ఎవడు, ఏదో నా పక్కన సామాన్ తీసుకుపోయిండు లాంటి ఇట్లాంటివి కూడా ఉండదు. అందుకే అదే డిసిప్లిన్, ఆ డిసిప్లిన్తోనే మేము ఈరోజు బయట, నేను కూడా ఒక జనరల్ మేనేజర్గా నేను వర్క్ చేస్తున్నట్టు నాకు అదే ప్రౌడ్. నా డిసిప్లిన్ నా టైం ఇప్పుడు మీకు చెప్పిన టైం వస్తా సార్ వస్తా అయిపోయింది ఆ టైప్లో మేము ఉంటాం, మాకు టైం అంటే టైం. ఇట్లానే పిల్లలు నా దగ్గర పనిచేసే పిల్లలు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాం. అంతకుముందు పనిచేసే వాళ్ళు ఏం చేసేది, వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు వచ్చేది డబ్బులు ఇచ్చేది, నేను ఒక డిసిప్లిన్ తీసుకొచ్చిన వాళ్ళకు. ఈరోజు నేను లేకుంటే వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట ఆ టైప్లో వాళ్ళని తెచ్చిన. ఓకే ఇట్లా ఈ దీంట్లోనే నువ్వు ఫైనాన్షియల్గా కూడా నువ్వు ఎంత శాలరీ తీసుకుంటున్నావు దాన్ని ఎట్లా నువ్వు సేవ్ చేసుకోవాలా, ప్లస్ ఫ్యామిలీతో నువ్వు ఎట్లా ఉండాలా, బయట ఎప్పుడు చెప్తారు సార్ మనకు పిల్లలను ఎట్లా ముందుకు తీసుకోవాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా మనము
చెప్పియాలా వాళ్ళను ఎట్లా? ఆర్మీ పిల్లలు మ్యాక్సిమం బయటకు వచ్చిన తర్వాత మంచి పొజిషన్లోనే పోతుంది, ఎవరో ఉండొచ్చు మంచి పొజిషన్ వాళ్ళు మొదటి నుంచి ఆ స్కూల్స్ పంపడం, ఆ లేడీస్కి కూడా ఆడ లేడీస్కి సపరేట్గా. ఇప్పుడు మేము ఆర్మీలో ఉంటాము, ఫ్యామిలీస్ మేము ఎక్కడైనా క్వార్టర్స్లో ఉంటే కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా కొత్త కొత్త కంప్యూటర్ నేర్పించడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు వాళ్ళు కూడా, అవన్నీ జరుగుతుంది. ఓకే, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ? ఫస్ట్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ మాకు బటిండా అంటే పంజాబ్ అక్కడికి వెళ్ళాం. అక్కడ నుంచి అంటే ట్రైనింగ్ మాత్రం రాజస్థాన్కి వెళ్ళాలి, అది బార్డరే ఆ నుంచి కంపల్సరీ ఇయర్లీ మాకు 5-6 మంత్స్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. ట్రైనింగ్ అంటే ఎట్లా వారు వస్తే, ఇప్పుడు ఒక వారు వచ్చిందంటే మన యాక్టివిటీస్ ఏముంటాయి, మనం ఎట్లా మనం బ్రిడ్జింగ్ ఎట్లా మైనింగ్ ఎట్లా ప్రతి ట్రైనింగ్ ఆడ మనకు అన్నీ కవర్ చేస్తారు. అయితే ఇంకా ఆడ ఫెయిల్యూర్స్ ఏం లేవు, ఎవరి పని వాడు వానికి డ్యూటీ ఇస్తాడు వానికి రెగ్యులర్గా నువ్వేం చేయాలా ఏంటి అనేది దాని తగ్గట్టు పోతుంటాయి. దాంట్లో ట్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రేడియో ఆపరేటర్, ఇట్లా ఎలక్ట్రికల్ ట్రేడింగ్ ఉంటాయి, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, లేకపోతే ప్లంబరు కార్పెంటరు పెయింటరు అట్లా రకరకాల అన్ని ట్రేడ్లు ఉంటాయి. మాకు అందుకనే చెప్పేది బయట వాళ్ళలేక కాదు, మాకు బయటకు వచ్చినట్టు మేము ఏ పని చేసుకోగలం, మాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. మా దాంట్లో చెప్తాం, బయట ఇన్ఫెంట్రీ ఉంది వానికి వాళ్ళు గన్నర్స్ ఉంటారు, రైఫిల్ మెన్ ఉంటారు, ఇట్లా ట్రేడ్సే ఉంటాయి వాళ్ళకి. మాది అట్లా ఉండదు, కంపల్సరీ మాకు అన్ని ట్రేడ్ల మీద అవగాహన ఉంటుంది, చేస్తుంటాం వాళ్ళతో తిరుగుతుంటాం కాబట్టి కొంత ఐడియా ఉంటుంది. ఫస్ట్ పంజాబ్ పోస్టింగ్ ఇచ్చారు, పంజాబ్కి వెళ్ళాం. అక్కడ నుంచి రాజస్థాన్లో పంజాబ్లో ఎంతకాలం పనిచేశారు? ఆడ నియర్ అబౌట్ నేను పోయేటప్పటికే యూనిట్ అక్కడ అక్కడనే ఉండదు. మాది ఎట్లా ఉంటుంది అంటే సింగిల్ పోస్టింగ్ ఉండదు, యూనిట్ యూనిట్ ఒకసారి మూవ్ అవుతుంటుంది. ఒక మాది 2 ఇంజనీర్ రెజిమెంట్ నేను చేరింది, దాంట్లో 360 ఫీల్డ్ కంపెనీ అండి. దాంట్లో 3 ఫీల్డ్ కంపెనీలు ఉంటాయి, ఒకటి ఫీల్డ్ పార్క్ కంపెనీ ఉంటుంది, ఒకటి రెజిమెంట్ హెడ్ క్వార్టర్ కంపెనీ ఒకటి ఉంటుంది. మేము ఫీల్డ్ కంపెనీలోనే జాయిన్ అయినాము. అక్కడ నుంచి మా పంజాబ్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? పంజాబ్ నియర్ అబౌట్ 2.5 ఇయర్స్. ఏంటి వర్క్ ఉండేదండి అక్కడ బోర్డర్? అక్కడ మాకు అక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడు మమ్మల్ని ఊరుకుంచారు ఫస్ట్ ఆర్మీలో. నీకు దాని టైం టేబుల్ ప్రకారం ఆ ట్రైనింగ్ అనేది అది ఎట్లుంటుంది అంటే బ్రిగేడ్ వర్క్. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ట్రైనింగ్ ఉంటుంది, బ్రిగేడియర్ ఉంటుంది, అంతే డ్యూ ఉంటుంది, ఆ డ్యూ నుంచి కోర్ వస్తుంది. ఆ కోర్ ఏరియాలో వారు వస్తే ఆ కోర్ మూవ్ కావాలంటే ఇంజనీర్స్ టాస్క్ ఏంటి, సిగ్నల్ వాళ్ళ టాస్క్ ఏంటి, సప్లై వాళ్ళ టాస్క్ ఏంటి, ఇన్ఫెంట్రీ టాస్క్ ఏంటి, ఆర్టిల్లరీ టాస్క్ ఏంటి అనేది ఎవరి టాస్క్ వాళ్ళకు ఉంటుంది అంత ఒక వారు టైప్లో ఎవ్రీ ఇయర్ దాన్ని ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం. ఆ ఎక్సర్సైజ్లు ఎట్లుంటుందంటే చెప్తే మరీ హారిబుల్ ఉంటుంది. ఆ రాజస్థాన్లో మనకు ఈ కామో ప్లస్ నెట్లు వస్తాయి సార్, అయ్యే మనకు ఇంకంతా దానిలో కింద ఉంటాం కదా, గాలి వచ్చిందంటే మొత్తం మన కింది మీదకి మొత్తం ఇసుక. మనం భోంచేసే భోజనాలు కూడా నువ్వు సరిగా మూతేయకుంటే నువ్వు తినేటప్పుడు కూడా ఇంత వచ్చి పైంటది, ఇంకా తినాల్సిందే తప్పదు మనకు అడ ఆడ. ఎందుకంటే అంత డిజర్ట్, నువ్వు ఎటు చూసినా నిన్ను కళ్ళు కట్టేసి ఇట్లా తిప్పిడిచిపోతే ఎక్కడి నుంచి వచ్చినావు నీకు అర్థం కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవారా చెప్పురా అంటే అర్థం కాదు. ఇంకా నువ్వు వచ్చిన కాళ్ళు అడుగులు చూసి చూడ, అవి కూడా ఒక పావు గంట అర్ధ గంట ఉంటే ఆ గాలికి ఊడిపోతాయి. అది ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క తిప్ప మాదిరి ఇట్లా ఉంటుంది కదా, అవి 1 రోజుల తర్వాత నువ్వు 1 వారం 10 రోజుల తర్వాత చూసే గాలికి అది చిన్నది అయిపోయింటుంది, పెద్దగా ఉండేది చిన్నది అయిపోయింటుంది, ఇంకోసారి పెద్దగా ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది సార్. చలి కూడా ఎట్లుంటుంది అంటే అక్కడ ఇక్కడ లెక్క చలి ఉండదు, అది చలి కాళ్ళు చేతులు అంతా కూర్చున్నట్టు ఉంటుంది సార్. మామూలుగా మార్నింగ్ టైంలో కనీసం 11 గంటల వరకు అట్లుంటుంది. మళ్ళీ ఆ 11 గంటల నుంచి ఎండ ఎట్లుంటుంది అంటే మళ్ళీ అసలు ఉండలేము, అది డిఫరెంట్ క్లైమేట్. కానీ పంజాబ్లో మీరు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర వెళ్ళాను ఆ నుంచే కదా సార్. అప్పుడు ఆ నుంచి ఇప్పుడు పంజాబ్ కానీ రాజస్థాన్లో ఉండే నేను కోటాలో కూడా సర్వీస్ చేసిన అది ఇది రెండు డిజర్ట్ ఏరియాలోనే మొత్తం ట్రైనింగ్. అక్కడ ఎలాగుంటుంది సిచ్యువేషన్, ఏ విధంగా ఉంటుందండి పాకిస్తాన్ బోర్డర్? చాలా హారిబుల్ సార్. అదే మీరు ఫస్ట్ టైం పోస్టింగ్ వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళగానే మీకు ఏం ఫీలింగ్స్ ఏమొచ్చాయి? మా ఫీలింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అది ఎట్లుంటుంది అంటే సార్, మేము ఎక్సర్సైజ్కి పోయినాం. యాక్చువల్గా ఇంకొకటి మీకు ఆడ చెప్తా ఫస్ట్, అది ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ మీకు అది చెప్తా. ఈ ట్రైనింగ్ అన్నీ జరిగినాయి, ఆ తర్వాత మనకు మీరు ఇదే ఇనే ఉంటారు మన న్యూక్లియర్ టెస్ట్ జరిగింది ఎక్కడ, పోఖరాన్ ఆ ఏరియాలంతా పోఖరాన్. ఇప్పుడు మనక మాకన్నా ఆర్టీకి ట్యాంకులు ఉంటాయి కదా, వాళ్ళ ఫైరింగ్ రేంజెస్ ఉంటాయి, వాళ్ళ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ అంత ఫాస్ట్ వాళ్ళు ట్రైనింగ్ రావాలి కదా. వాళ్ళతో పాటు మా యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళ ట్యాంకులు కాలువలు పెద్ద పెద్ద నదులు దాటాలంటే మేము ఆ ఎక్సర్సైజ్ అనేది ఎట్లుంటుంది అంటే ఈరోజు ఎవరెవరు ట్రూప్స్ ఎట్లా అనేది చెప్తారు. దాని వెంబడి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మేము బ్రిడ్జ్ చేయాలా, మా పని మేము చేసుకుంటాం. వాళ్ళ ట్రూప్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనము క్లోజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో పాటు మనం మూవ్ కావాలి. ఇప్పుడు దీనికి మనకు ఇన్ఫెంట్రీ సపోర్ట్ ఇస్తారు, ముందు ఇన్ఫెంట్రీ లేకుండా మేము ముందుకు పోలేము. వాళ్ళు ముందు వాళ్ళని దాటేయాలి ఫస్ట్ కొంతమందిని, వాళ్ళు మనకు ప్రొటెక్ట్ ఇచ్చిన తర్వాత వెనక మనం ఈ వర్క్ చేయాలా, మొత్తం ట్రూప్స్ క్రాస్ కావాలా, ఆ తర్వాత మనము
ముందుకు మనము ఇవన్నీ మళ్ళీ క్లోజ్ చేసుకుని వాళ్ళతో పాటు వెళ్తుండాలి. అది ఒక సిస్టమేటిక్ నడిచిపోతుంటారు సార్. ఇంకా పంజాబ్ నుంచి మళ్ళీ అక్కునూరు అని జేఎండ్కే పోయినాం సార్. ఎక్కడంటే జేఎండ్కే. ఓకే. అక్కునూరు అంటే జమ్మూ నుంచి నియర్ అబౌట్ 35-40 kilometers అవుతుంది సార్. ఆ నుంచి ఇంకా పలన్వాల అంటే ఇంకా అదంతా బార్డర్, మనకు ఫెన్సింగ్ ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది ఆడ. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఆడ కూడా బ్లాస్టింగ్ ఫైరింగ్ జరుగుతూనే ఉండదు. అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే అట్లే ఉండేది కాదు, ఫెన్సింగ్ ఉంటుంది, వాళ్ళ అవతల నుంచి మనకు కనపడుతుంటారు, మనం ఇతల నుంచి కనపడుతుంటాం. ఆడ ఎట్లుంటుంది అంటే బార్డర్లో ఒక్కోసారి వాళ్ళు మన పోస్ట్ మీదకి ఏదైనా ఫైరింగ్ గీరింగ్ చేస్తుంటారు, మళ్ళీ మన వాళ్ళు చేస్తుంటారు, ఇవన్నీ రొటేషన్. ఒకసారి మేము ఒక పోస్టు పైన ఫిక్స్ చేస్తున్నాం, కొత్త పోస్ట్ పగులు చేస్తే వాడు కనపడుతుందని రాత్రి చేస్తుంది, వానికి అర్థమైపోయింది. ఎక్కడ ఏ ప్రాంతం? పలన్వాల సెక్టర్లో. అది బీఎస్ఎఫ్ వాళ్ళకు ఇంజనీర్స్ కదా, మేము ఏ పని చేయాలన్నా బయట వర్కర్లను తెచ్చి మేము వర్క్ చేపియమన్నా, మనమే దాన్ని మొత్తం చేయాల్సింది. దాన్ని వెల్డింగ్ చేయాలన్నా, దాన్ని నట్ బోల్ట్ సిస్టమ్లో ఏది చేయాలన్నా కూడా మనం చేయాల్సింది. మనము ఒక టవర్ తయారు చేస్తున్నాం, ఆల్రెడీ వెనక తయారైంటుంది మొత్తం, నట్ బోల్ట్ వేసి బిగించి పైన ఇవన్నీ చేయాలి. సడన్గా వాళ్ళకి తెలిసింది, బ్లాస్ట్ వాళ్ళు ఫైరింగ్ చేసింది నైట్లో. ఇంకా మన వాళ్ళు పైన కింద మీద కూడా చాలామందికి దెబ్బలు తగిలినాయి, వెనక్కి వచ్చేసింది. ఇంకా తర్వాత మన వాళ్ళు మళ్ళీ ఫుల్ వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు పెట్టి మళ్ళీ మార్చారు. అట్లా వర్క్ అనేది ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళినప్పటికీ మీకు అక్కడ ఫైరింగ్ ఫస్ట్ పోస్టింగ్లో నాకు ఆ ఛాన్స్ దొరకలే. మేము అటువంటి డైరెక్ట్గా బార్డర్ టు బార్డరు. సెకండ్ అక్నూర్కి వచ్చినాం జేఎండ్కేలో, అక్కడ మొత్తంగా బార్డర్. అక్కడ జమ్మూ నుండి ఇంకొక బార్డర్ ఉంటుందండి, రాంపూరా ఒకటి. ఏ సార్? పాకిస్తాన్ బార్డర్ కనిపిస్తుంది రాంపూరా అనుకుంటా. రాంపూర్ కాదు సార్ అది. ఇప్పుడు మీకు జమ్మూ నుంచి ఎట్లా వస్తుంది అంటే, మీకు కట్రా మందిర్ ఐడియా ఉందా సార్? ఉదంపూరు, ఉదంపూర్ ఐడియా ఉంది. ఈ రూట్ ఒకటి పోతుంది, శ్రీనగర్ పోయేది ఒక రూట్ పోతుంది. ఇటు పక్క మనకు పలన్వాల నుంచి పోతే అక్నూరు పలన్వాల్ అట్లా ముందుకు పోయేది, అది ఒక రూట్ పోతుంది. అది ఇది దగ్గర అవుతుంది బార్డర్. ఇటు ఉదంపూర్ నుంచి ఇట్లా పోయేదంతా అది ఇంకా దూరం అవుతుంది. శ్రీనగర్ అవి దాటిన తర్వాత అది ఎట్లా వస్తుంది, మనకు ఒక రౌండ్ వస్తుంది కదా సార్, ఆ రౌండ్లో మనం ఇది. అచ్చా, మీరు ఇటువైపు ఉన్నారు అప్పుడు అక్కడ నుంచి ఆడ, అంటే ఇక్కడ కూడా మాకు ట్రైనింగ్ పంపుతుంటారు, మళ్ళీ అక్కడనే ఒకటిసారి ఉంచారు. ట్రైనింగ్ అనేది అన్ని ఏరియాలో అన్ని క్లైమేట్లకు నువ్వు సెట్ కావాలి. ఒక మనిషి ఆ టైంకు ఆ క్లైమేట్ నువ్వు సెట్ కావాలి. సెట్ కావాలంటే మాకు ఒక టైమింగ్ అంటూ ఏముండదు, ఎంబడే చెప్తాడు ఏమని 10 నిమిషాలు మీకు ఇది తీసుకో అది తీసుకో ఇట్లాంటివి ఏముండవు. నువ్వు ఎక్కడికైనా మూవ్ అవుతున్నావు అంటే ఏం తీసుకోవాలనేది నీకు తెలిసి ఉండాలి, లేకపోతే నీకే నువ్వే ఎండుతావు. నువ్వు తలిపి ఉంటుందా, ఆడ వేడి ఉందా, ఏముందే, అన్ని ఐటమ్స్ నీకు ఇచ్చింటాడు. ఆర్మీలో ఏది తక్కువ, అది సముద్రం, ఏం తక్కువ ఉండదు. అయితే దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకొని నువ్వు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటావో దానికి తగ్గట్టు నీకు హ్యాపీగా ఉంటుంది. అంటే కిట్టు రెడీగా ఉండాలి. ఉంటుంది, అది నీకు ఇచ్చింటాడు, నీది పెట్టుకోవాలి. నేను పెట్టుకోలే, నేను పడేసుకున్నా, లేకుంటే అది తెచ్చుకోలే అంటే అది ఎఫెక్ట్ నీకే పడుతుంది. అదే హెల్ప్ చేస్తుంటారు, అదే సెకండరీ. కానీ అసలు నీ పర్సనల్ ఐటమ్స్ కూడా యూజ్ చేసేదానికి ఉండదు సార్. అడా మాకు ఆర్మీలో డ్యూటీకి పోతాం కదా, నీ షూ కూడా ఇప్పనికి లేదు రాని నైట్. ఒక మామూలుగా డ్యూటీస్ ఎట్లా ఉంటుంది, మనకు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో నువ్వు ఎన్నైనా చేయి, పగులు ఏమైనా చేయి, నైట్ డ్యూటీ అంటూ డ్యూటీ. అది నీకు ఎవరీ 2-2 hours ఒక్కొక్క షిఫ్ట్ అవుతుంటుంది. నువ్వు 2 hours అయిపోయింది కదా, నేను ఇంకా 4 hours రెస్ట్ ఉంది అని నా షూ ఇప్పేదాన్ని కూడా కుదరదాడు. నువ్వు షూ వేసుకునే పడుకోవాలి. పొరపాటున షూ ఇప్పినట్టు ఎవడన్నా వచ్చి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు దొరికితే దానికి మళ్ళీ పెద్ద పనిష్మెంట్లు ఉంటాయి. పనిష్మెంట్ మామూలుగా ఉండదు సార్, ఎందుకు కట్టుకున్నారా ఆయన, కట్టుకునేట్టు అయిపోయేది అని చెప్పేసి ఇప్పని కూడా ఇప్పడు సార్, అలవాటైపోతుంది యాక్చువల్గా. అది కాకుండా మ్యాక్సిమం ఆ ఏరియా అంతా కొంచెం కోల్డ్ ఉంటుంది, టెంపరేచరు నైటు తగ్గుతుంది, పగులు మాత్రం ఎక్కువనే ఉంటుంది. నైటు టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి భోజనం మాత్రం రాజస్థాన్లో సార్ చాలా ఆరిపో ఆ గాలికి. దాన్ని కల మనకు ఉండే దాంట్లో కొంత మెయిన్ కంట్రోల్ చేసినా కూడా వాటర్ వేస్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి. కానీ అది ఎట్లయినా అది ఎండిపోతుంటుంది, మళ్ళీ మనకు గాలిలో వస్తుంటుంది. అన్నీ మామూలుగా రొటేషన్. పంజాబ్ తర్వాత మీ యూనిట్ ఎక్కడికి వెళ్ళింది? అదే అక్నూర్ వెళ్ళాం సార్. అక్నూర్లో మనకు ఆడ 3 years చేసినాము. ఆడ మొత్తం జేఎండ్కే బార్డర్, పాకిస్తాన్ బార్డర్, అదంతా గ్రీనరీ ఉంటుంది సార్. డిజర్ట్ వేరే ఉంటుంది బార్డరు, ఇది వేరే ఉంటుంది సార్. అది ఫుల్ గ్రీన్ సార్, ఎక్కడ చూసినా నీకు ఆ హిమాలయాల్లో నుంచి వచ్చే వాటరు, ఆ చిన్న చిన్న చెలయర్ల మాదిరి వెళ్తుంటుంది వాటర్, మనకు హ్యాపీగా ఉంటుంది. అక్కడ మమ్మల్ని దాంట్లో కూడా పోయి స్నానం చేయొద్దు అంటారు మా వాళ్ళు, ఆ రూల్స్. మనకేమో దాంట్లో హ్యాపీగా తేటగా నీళ్ళు వెళ్తుంటాయి, అయితే చల్లగా ఉంటాయి.
అది తెలియకుండా మేము కూడా తప్పుగా రాత్రి కొంచెం చీకటి పడిపోతాయి కదా, అప్పుడు పోయి టకటక స్నానం చేసుకుంటూ వచ్చి వీళ్ళే మనకు మళ్ళీ ట్యాంకర్లు ఉంటాయి అన్నీ తెచ్చిపెడతారు, బాతింగ్ పాయింట్స్ అన్నీ తయారు ఉంటుంది, అయినా కూడా మనం ఆ విధంగా ఆ బార్డర్లో కూడా పోతుంటుంది. అక్కడ అంటే 3 సంవత్సరాలు చేస్తున్నప్పుడు మీకు పాకిస్తాన్ వైపు నుంచి కానీ అక్కడ యుద్ధ వాతావరణం అటువంటి ఏమైనా చెప్పినా కదా సార్, మేము ఒక పోస్ట్ తయారు చేస్తున్నప్పుడు మనం డెవలప్మెంట్ అనేది అవసరం ఉంటుంది, రోడ్ చేసేది ఇట్లాంటివి అన్నీ ఉంటాయి, అప్పుడప్పుడు వాడు ప్రొవైడింగ్ చేస్తుంటారు. అవన్నీ అసలు యాక్చువల్గా ప్రతిరోజు అక్కడ ఏదో ఒకటి ఉంటుంది సార్, అది బయట ప్రపంచానికి మనకి ఇక్కడ తెలియకపోతే కానీ అలా ప్రతిరోజు ఉంటుంది. అది ఇంకా మీకు గ్లేషియర్కి వచ్చినప్పుడు చెప్తా ఏం జరిగింది ఎట్లా అనేది. ఈడ మాత్రం బార్డర్ అంటేనే ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, మన టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఇప్పుడుండే సిచ్యువేషన్, ఆ పనిచేసిన టైంలో పాకిస్తాన్ బార్డర్లో పనిచేశాను అంటారు 3 సంవత్సరాల్లో, అంటే వాళ్ళు వచ్చి మనల్ని చూసి మనల్ని ఏమైనా కించపరచడం చేస్తుంటారా లేదా మామూలుగా ఉంటారు వాళ్ళ సైనికులు కూడా? వాళ్ళు ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటుంది అంటే సార్, ఇది ఇప్పుడు మనం ఒక డోజర్ వర్క్ చేస్తుంది, మా ఎగ్జాంపుల్ మా యూనిట్లో జరిగింది, ఒక డోజర్ ఆపరేటరు దానికి ఒక అసిస్టెంట్ ఒక ఇద్దరు ముగ్గురు ఆడ ఉన్నాం. వీళ్ళు డోజర్ రోడ్ వేస్తున్నాడు, వానికి కనపడింది అక్కడి నుంచి, ఆడు డైరెక్ట్గా పెద్దదాంతనే కొట్టాడు. నార్మల్ ఫైరింగ్ చేస్తే అది పెద్దగా ఏమి ఉండదు, ఆ డోజరు దగ్గరికి వచ్చి పడేటప్పటికి ఒకడు డెత్ అయ్యిండు మా యూనిట్లో, ఇంకొకడు వాడిని లాక్కొని వెనక్కి తీసుకొని వచ్చిండు. తర్వాత వానికి సేనా మెడల్ అది వచ్చింది సార్. ఇప్పుడు ఇంకొకటి అదృష్టం ఉండాలి ఆర్మీ. ఇప్పుడు మేము నేను ప్రౌడ్గా నేను చెప్పగలను, నేను ఎక్కడ ఎన్నికపోలే ఏ విషయంలో అయినా మనం, కానీ మనకేం దొరకలేదు అని అనుకోకూడదు. మనము మన డ్యూటీ మనం చేసినాం, అంతేగాని మనకి ఇది దొరకలేదు, ఈ మెడల్ దొరకలే, ఆ మెడల్ దొరకలే అని నిరుత్సాహపడాల్సింది ఏముండదు. మీరు అంటే మన వాళ్ళు వాళ్ళు ఎదురైనప్పుడు ఎలాగుంటుంది పరిస్థితి? ఎదురనే అటువంటి సిచ్యువేషన్ రాదు కదా సార్, మీకు అర్థం కాలే. ఏదైనా ఇప్పుడు నార్మల్ డైలీ డ్యూటీ చూస్తుంటారు వాళ్ళు, బార్డర్లో మనం సెక్యూరిటీ చూస్తున్నప్పుడు వాళ్ళు చూసుకుంటుంటారు అంతవరకే, పైనుంచి ఆర్మీస్తో ఇదే చెప్తున్నా కదా, ఇవన్నీ ఏదైనా జరిగినప్పుడు లేకుంటే ఉన్నప్పుడు ఆ వాతావరణం ఎట్లుంటుంది కొన్ని రోజులు, ఒక 10 రోజులు 15 రోజులు. ఇప్పుడు వాడు మనిషే, మనం మనిషే, మనం మన దేశం కోసం పోరాడుతున్నాం వాడు, కాకపోతే వాళ్ళది కొంచెము క్రిటికల్గా ఆలోచన చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు పిచ్చి పనులు ఈ అది కాకుండా వాళ్ళ మిలిటెంట్స్ దాంట్లోకి వాళ్ళను పంపించాలనుకున్నప్పుడు ఏదో ఒక సైడ్ ఫైరింగ్ చేస్తారు, మన మైండ్ అట్లా డైవర్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి పోయేదానికి ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు వాళ్ళు. అవన్నీ మేము బార్డర్లో అక్నూర్లో ఉన్నప్పుడు బాగా 3 ఇయర్స్ అంటే మాకు డెట్ అన్నీ ఉంటాయి సార్, ఒక్కొక్కటి అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొంతమంది ఒక 10 మంది మాకు వాడ ఒక అకామిడేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి బార్డర్లోనే ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇది వచ్చింది అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇమీడియట్గా మా స్టోర్స్ అవన్నీ అన్నీ ఉంటాయి రెడీగా, పోయి వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే చేస్తాం. ఇంకా ఇన్ఫెంట్రీ అంటారా 24 అవర్స్ ఇంకా వాడు ఇదే పనిలోనే ఉంటాడు, వానికి ముందు క్లైంబర్ మైండ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు అలారం ఫెన్సింగ్ ఒకటి కూడా చేసినాం సార్, మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసినాము, అక్కునూరు నుంచి నేరుగా కోటాకు వచ్చినాం. కోటాలో ఇంకా మొత్తం ఒకసారి మన వారు జరిగితే ఎట్లనో ఫుల్ ట్రయల్స్ దాంట్లో వేసిండు ఒకసారి 15 రోజులు సార్, మీరు నమ్మండి నమ్మకపోండి, రోజుకు 20 హెలికాప్టర్లు 30 హెలికాప్టర్లు దిగేంత ఏరియాకు మనము తయారు చేయాలి. మాకు ఆ రోజు ఆ టాస్క్ దొరికింది, హెలికాప్టర్లు ఒక సైడ్ వస్తూనే ఉండే, మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతుండడం, వాడు ఫ్యూల్ దింపుకుంటూ ఉండాలి, మళ్ళీ ముందుకు వెళ్తుండాలి. మనం ఆ నుంచి నువ్వు డ్రెస్ ఇప్పనే లేదు సార్, స్నానం చేసిందే లేదు, రాత్రి బగులు కానీ నువ్వు పడుకున్నావా పడుకుంటావా ఏం చేస్తావు, ఏదో టీ వస్తుంటుంది భోజనాలు వస్తుంటాయి, టైంకి తింటుండాల్సిందే పోతుండాల్సిందే, నువ్వు పని ఏదో ఉంటే చేసుకుంటుండాల్సిందే. ఎంత టైర్డ్ అంటే ఒక్కోసారి అంటే అమ్మ ఇదేంటి అనవసరంగా కొంతమంది ఇస్తే సార్, మన ఆలోచనలు ఉంటాయి కానీ ఆర్మీ అట్లా ఉంటుంది, నిన్ను ఎంత ట్రబుల్ చేయాలనో, ఎంత నిన్ను నీ సహనాన్ని నీ ఓర్పును కూడా దాంట్లో టెస్టింగ్ చేస్తారు. అందుకని బయటకు వచ్చినాక మనం ఏ పనైనా చేయాలంటే కొంచెం ఆలోచన చేసి ముందు మనల్ని మమ్మల్ని మోసం చేయడం ఈజీ సార్ బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళకు డిసిప్లిన్లో ఏముంటుంది, ఒకరిది మనం తీసుకోకూడదు చేతనేది మనం వానికి హెల్ప్ చేయాలి, ఆ టైప్లో ఉంటుంది. బయటకు వచ్చినాక నీకు ఆశ చూపిస్తారు, ఇట్లా ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా ఇంట్రెస్ట్ వస్తుంది నీకు ఇది వస్తుంది ఇది తీసుకో ఇట్లా వేసుకోవాలి. ఒక్కసారి దెబ్బ పడిందంటే వాడు జీవితాంతం సంపాదించిన అమౌంట్ ఒక వచ్చేటప్పుడు ఒక 15 లాక్ 20 లాక్ అమౌంట్ వస్తే పోయింది అంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఇబ్బందులు. అవి కూడా చాలామందికి నేను బయట ఎక్స్పీరియన్స్ నేను చూసిన సార్. అక్కడ నుంచి వెళ్ళారంటే కాశ్మీర్ వెళ్ళారా? అక్కడనే మళ్ళీ ఆడ తర్వాత కోటా నుంచి డైరెక్ట్గా మేము కోటాకు వచ్చినాం. కోటాలో రాజస్థాన్లో ఇవి ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ జరిగినాయి, ఒక 3 ఇయర్స్ బాగానే ఆడ జరిగింది. మధ్యన మా లీవ్లు కూడా ఉంటాయి సార్, మాకు లీవ్ అంటే 2 మంత్స్ యాన్యువల్లీ ఉంటుంది, మామూలుగా క్యాజువల్ ఒక 30 డేస్ వరకు మనకు ఉంటుంది. మనం 2 మంత్స్ కాదు ఒకటేసారి అని తీసుకోవచ్చు, 1 మంత్ డిస్ట్రిబ్యూట్ చేసి మనం అట్లా లీవ్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ట్రైనింగ్ వెళ్ళి మరి యూనిఫామ్తో ఎప్పుడు వచ్చారు ఇంటికి? అదే 2005
వచ్చారు, అంతవరకు ఇంటికి రాలేదు. అట్లా కాదు, ఎవ్రీ ఇయర్ మనము లీవ్ లీవ్ అనేది మనకు. మీ ఫస్ట్ టైం మీరు యూనిఫామ్స్ ఇంటికి వచ్చి మీ నాన్నగారు ఫస్ట్ టైం? నేను 11 మంత్స్కి వచ్చిన సార్. ఏమన్నారు? ఏమన్నా వాళ్ళు నాకు అప్పుడే లెటర్లలో రాస్తున్నాం కదా, అప్పుడు ఫోన్లు లేవు, మనం బెంగళూరే కాబట్టి ఇట్లా ఇట్లా అంటే డోంట్ వరీ నేను చేస్తున్నా, ఏం ప్రాబ్లం లేదు నాకు. అది ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లుంటుంది అంటే సార్, ఆర్మీలో మనం లీవ్ వచ్చేటప్పుడు ఎంత హ్యాపీ అంటే జీవితంలో అబ్బా అయిపోయింది రా ఇంటికి వెళ్తున్నాం అని అనే ఒక ఇది ఉంటుంది. ఆ టైంలో ఎవ్వ ఏం డబ్బులు మన చేతులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటా అవి కొనుక్కుని ఇవి కొనుక్కొని ఇంటికి. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మన లీవ్ కంప్లీట్ అయ్యి రిటర్న్ వెళ్తున్నామో నరకం. ఇంకా నరకం అంటే స్కూల్ హాలిడేస్ అంత ఘోరం ఉంటుంది. ఇంకా మళ్ళీ పోయి ఒక 10-15 రోజులు ఆడ సెట్ అయ్యి దాంట్లో ఆ రెగ్యులర్ లైఫ్లో మనం రొటేషన్లు పన్న తర్వాత మళ్ళీ హ్యాపీగా జరిగిపోతుంటుంది. అదే పిల్లలు హాస్టల్కి వెళ్ళినట్టు అదే మరీ ఘోరం. పిల్లలదన్నా వీళ్ళది వేరే మంది ఎట్లుంటుంది అంటే, ఓకే ఫ్యామిలీతో మనకు ఇప్పుడైతే అప్పట్లో లేవు కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఫ్యామిలీకి పెట్టుకునేదానికి మనకు క్వార్టర్స్ కానీ ఫెసిలిటీ ఇవన్నీ బాగానే ఉండేవి సార్. ఇప్పుడు అప్పట్లో చాలా తక్కువ, ఒక కంపెనీలో నియర్ అబౌట్ 180-200 మెంబర్స్ ఉంటే వాళ్ళకు 20-25 క్వార్టర్స్ ఉండేది. సరిపోవు అందరికీ సరిపోవు. వాళ్ళు ఏం చేస్తారంటే 1 ఇయర్లో ఒకసారి వాళ్ళు వికెట్ చేయించి మళ్ళీ వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తుంటారు, వాళ్ళకు ఆ రికార్డు మెయింటైన్ చేస్తుంటారు, దాని ప్రకారం తీస్తుంటారు సార్. సెలవులకు వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు హాస్టల్లో వెళ్ళినప్పుడు పిల్లలు ఎలా సఫర్ అవుతారు, అలాగే బాధపడతారు. 15 రోజుల తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అయిపోయారు. ఒక 10-15 డేస్ ఆ క్లైమేట్లో పోయి మళ్ళీ ఫ్రెండ్స్తో అట్లా ఇట్లా మాట్లాడి రొటేషన్లో మళ్ళీ పడిపోతే బాగానే. అంటే మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు 1990లో సార్. వాళ్ళకి తెలుసా మీరు ఇప్పుడు మిలిటరీలో ఉన్నారని? తెలుసు సార్. ఏమన్నారు వాళ్ళు అంటే, ఒకటి సార్ అమ్మాయి వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటుంది, అది కాకుండా మా ఏరియాలో అప్పుడు ఆర్మీ వాళ్ళు చాలా తక్కువ. మాది ఎందుకంటే 2 కెనాల్ కింద పంటలు పండే పొలాలు అన్నీ ఉండేవి చాలా తక్కువ. నన్ను చూసి మా ఊళ్ళో కూడా చాలామంది సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ దీంట్లో చాలామంది పోయారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వీళ్ళు పోయినారు, మనం ఎందుకు పోకూడదు అని అట్లా 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 ఊళ్ళో ఇప్పుడు మాక్సిమం ఒక 10-15 మెంబర్స్ వరకు చిన్న ఊరైనా కూడా చేరింది సార్. మీకు రోడ్ మోడల్గా తీసుకుంటారు? ఎందుకంటే జాబ్ ఇంటికాడ అందరికీ వ్యవసాయం, పొలము దండి ఉంటే చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది తక్కువ ఉన్నప్పుడు అందరికీ ఏం పని ఉండదు, వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళు చేస్తుంటారు, పిల్లలు ఇట్లా చాలామంది చేరింది సార్. ఇంకా మీరు కోటా నుంచి ఎక్కడ నెక్స్ట్? కోటా నుంచి నేరుగా మేము అదే లే లదాక్ పోయినాం. ఓకే. అక్కడి నుంచి కాకపోతే శ్రీనగర్ నుంచి, అంటే శ్రీనగర్ నుంచి లేకపోయే రూట్లో మనకు కొంత ఏరియా మనకు మిలిటెంట్స్ ఎక్కువ తగిలే ఏరియా సార్. మేము పోయిన తర్వాత పహల్గాం దాటిన తర్వాత పహల్గాం ఆ రూట్లోనే ఇది మా నాతో పాటు ఒక నాకన్నా ఒక సీనియరు నేను, మాకు రోజు ఏమో ఒక 5 కిలోమీటర్లు ఏరియా మాకు ఇస్తాడు. డైలీ మార్నింగ్ లేచిన అంబడే ఒక డాగ్ స్క్వాడ్ కుక్కలు తీసుకొని వస్తాడు వాడొకడు, మేము మా మైండ్ డిటెక్స్ అవన్నీ తీసుకుంటాం. ఆ రూటు మనం స్టార్ట్ చేసుకొని మనము కల్వర్ట్స్ అవి ఇవి అన్నీ చెక్ చేసి రోడ్ ఓపెనింగ్ పార్టీ ఆర్ఓపీ, ఆ తర్వాతనే మన వెనక ఇన్ఫెంట్రీ వాళ్ళు వచ్చి పోస్ట్ తీసుకొని వాళ్ళు రైఫిల్ పెట్టి మొత్తం నీకు జమ్మూ నుంచి శ్రీనగర్ దాటేంత వరకు కూడా ఎవరి నీకు మనిషి ఒక సోల్జర్ టు సోల్జర్ నీకు కనపడుతుంటారు. అంత ఆర్మీ మనకు ఆడ వర్క్ చేస్తుంది. వాళ్ళకు ముందు మనమంతా ఓకే చేసి ఎక్కడన్నా రాత్రికి రాత్రి మనకు తొవ్వి పెట్టినరా, ఏదన్నా తొవ్వితేనే కదా మనకు వచ్చేది, మనకు ఎక్కడ డౌట్ ఉంటే అన్నీ చెక్ చేసి వాళ్ళకు ఓకే చేసి ఇచ్చేస్తే మన పని అంతే. ఇంకా మనం వచ్చేసి రెస్ట్ తీసుకోవడం, ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు మనకేం పని ఉండదు. పోయేది అక్కడ యాపిల్ చెట్లు అవన్నీ ఉంటాయి. అంటే మీరు శ్రీనగర్ నుండి లడాక్ వరకు నడుచుకుని వెళ్ళారు? అంటే మనకు 5 కిలోమీటర్లు ఇస్తాడు, మళ్ళీ వేరే టీం ఇంకొక 5 కిలోమీటర్లు ఉంటుంది, అట్లా చైన్ సిస్టమ్లో ఉంటుంది. పహల్గాం వెళ్తున్నప్పుడు కొంచెం మిలిటెంట్ ఏరియా కనిపిస్తుంటుంది, మరి అక్కడ ఎలా? మీరు మిలిటెంట్ ఏరియా అనేది లేదు సార్, అక్కడ మీకు ఏ ఇల్లు అన్ని కొండలు ఇట్లా స్లోపు అంతా ఉంటుంది, ఒక ఏరియా అనేది ఉండదు. వాడు ఎక్కడుంటాడో ఎప్పుడు వస్తాడో ఎక్కడి నుంచి వస్తాడో వాళ్ళకు లోకల్గా చాలా సపోర్ట్ ఉంటుంది, ఉన్నా కూడా మన ఇంటెలిజెంట్ ఉంటుంది సార్ దాంట్లో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తేనే అటాక్ అవుతుంటుంది జరుగుతుంటుంది. మీకు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా చాలా జరుగుతుంటుంది. దానికి ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక సోల్జర్ కాబట్టి అన్నీ నేనే చేస్తాను అనేది ఉండదు సార్. ఈ 1000-లక్షల మంది పనిచేస్తుంటారు, వర్క్ చేస్తుంటారు, ఎన్ఎస్జీ ఉంటుంది దానికి తగ్గట్టు. వాళ్ళు ఇప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు ముందు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వస్తేనే వాడిని ఎట్లా అటాక్ చేయాలా ఏంటి ఏం కథ అనేది, దాని 4 పక్కల నుంచి ఏం చేయాలనేది దానికి తగ్గట్టు ఆ ట్రూప్ సపరేట్ ఉంటాయి. వాళ్ళు క్విక్ రియాక్షన్ టీమ్స్ కొన్ని ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ పని ఇచ్చినట్టు నేను ఆ పని చేస్తాను,
నాకు క్యూఆర్టీలో క్యూఆర్టీలో క్యూక్ రియాక్షన్ టీమ్ రియాక్షన్ అంటే ఆ పని చేస్తా. అట్లా ఎవరి పని వాళ్ళ, కానీ ఎప్పుడైనా ఆ ఏరియాలో పోయినట్టు నువ్వు నీ వెపన్స్ టైంలో ఎక్కడ మీకు ఎదురు పడలేదా ఇలాంటి సిచ్యువేషన్? డైరెక్ట్గా మాకు కాదు, కానీ మా మేము ఆడు ఉన్నప్పుడు ఒక యూనిట్ పోతుంటే ఆడ ఏం చేసిండు, పగులు పెట్టిండు వాడు, ఒక రోడ్డు తవ్వి ఒక మైన్ పెట్టిండు, అది బ్లాస్ట్ అయింది. దాంట్లో వెనక ఒక ఇద్దరు ముగ్గురు వెనక కూర్చోన్నారు, వాళ్ళు చనిపోయింది. అయ్యో, మీరు అక్కడ లడాక్లో ఎంతకాలం పనిచేశారు? ఇప్పుడు అక్కడి నుంచి మేము ఏం చేసినామంటే తర్వాత లద్దాఖ్ అసలు నేను లేలో ఓన్లీ 1 వీక్ ఉన్నా సార్ పోయిన తర్వాత, క్లైమటేషన్ అంటారు దాన్ని. ఎందుకంటే అది హైట్ ఏరియా కాబట్టి మనకు ఆక్సిజన్ కూడా చాలా తక్కువ, మనము స్పీడ్గా నడిస్తే కూడా ఆయాసం వచ్చేస్తుంది. ఈ ఏరియాకు ఆ ఏరియాకు అంటే శ్రీనగర్ ఏరియాకు అక్కడికి పోతే అదంతా శ్మశానం మాదిరిగా అనిపోతుంది. ఎట్లా అంటే చెట్లు వీట్లు ఏం పెద్దగా ఉండవు, అంత కొండలు ఉంటాయి, అంత ఇదే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అక్కడక్కడ బర్ఫ్ పైన పడింది మనకు కనపడుతుంటుంది. శ్రీనగర్ ఏరియా ఎట్లుంటుంది అంటే కలకలలు ఆడుతుంటుంది, చెట్లు అది చాలా నీట్గా, అదే మాదిరి యాపిల్ చెట్లు అవి ఇవి ఉంటాయి. మనకు కావాలంటే ఎవడే మాడగారు, కావాలంటే తెచ్చుకోవచ్చు, తింటుండొచ్చు. టైంపాస్ బాగానే అవుతుంది, కానీ టెన్షన్ కూడా ఉంటుంది దానికి. అక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవడు ఏం చేస్తాడో, ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో అని తెలియదు. కాబట్టి దానికి తగ్గట్టు అవన్నీ వేసుకునే తిరుగుతుండాలి. 24 అవర్స్ నీ ఆమ్నేషన్, నీ రైఫులు అంతా నువ్వు బెడ్లోనే ఉంటుంది. యాక్చువల్గా పీస్లు ఎట్లుంటుంది అంటే నీ పని అయిపోతేనే తీసుకుపోయి ఆర్మ్స్ కోతలో దాన్ని జమ చేసి వస్తాం. ఆడ అట్లా ఉండదు, నీకు అది పట్టుకొని పట్టుకొని అవన్నీ అరిగిపోయి ఉంటాయి, దాని పెయింట్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది. అంత ఇంకా 24 అవర్స్ అది మనకు యూజ్ 3 మెగజిన్స్ మొత్తం రిజర్వ్లోనే మనకాడ ఇచ్చి పెడతారు. అవి దాని రెస్పాన్సిబిలిటీ మందే, దాన్ని క్లీన్ చేసుకోవడం అంతా మనదే ఉంటుంది. అట్లా అది అంతా ఒక 5-6 మంత్స్ చేసిన తర్వాత మళ్ళా కలిసి అని ఒక ఏరియాలో వచ్చింది. ఆడ పవర్ సప్లై, ఆడ బ్రిగేడియర్ ఉన్నది బ్రిగేడ్. ఆ టైంలోనే కార్గిల్ వారు వచ్చింది సార్, కార్గిల్ని బెటాలిక్ సెక్టరు దీంట్లో మొత్తం మాకు అప్పుడు బెటాలిక్ సెక్టర్కు మేము వెళ్ళాం. అక్కడ అది నాకు అదృష్టమా దురదృష్టమా అనేది కాదు, నాకు ప్రౌడ్. నేను కూడా మా ఇంజనీర్స్ యూనిట్ నుంచి ఫస్ట్ పోయింది, నేను ఫస్ట్ బార్డర్ అదే వార్ ఏరియాకు పోయింది నేను. వాడు పైనుంచి కొడతా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం మేము దగ్గర 8-9 టైంకు రీచ్ అయినాం. 3-4 డేస్ మాకాడ భోజనం పెట్టేదానికి వసతే లేదు సార్. మా వాళ్ళు ఇంకా ఎనికిని తరాలి ఆ బ్రిగేడియర్లో, బ్రిగేడ్ దాంట్లో అంత డిసిప్లిన్గా మెయింటైన్ చేసేదానికి వాళ్ళ దగ్గర సోర్సెస్ ఉండవు సార్. మా యూనిట్స్ అంటావా కంపల్సరీ పక్క అన్ని ప్లానింగ్తోనే పోతాం, అప్పటికప్పుడు దించుతారు వండుతారు పెడతారు. ఆడ ఆ సిచ్యువేషన్ లేదు మాకు. 2-3 డేస్ మేము ఎవడు భోజనం పెడతాడా అని అక్కడక్కడ తిరిగినాం సార్, భోజనం దొరకలే. కానీ ఆ భయము ఒక జోసు, మనకు ఎప్పుడెప్పుడు ఏదో చేయాలనే ఉంటుంది. కానీ నువ్వెంత ఇప్పుడు సినిమాలో కదా మనం చూపుతుంది, ఇటు కొడితే పడిపోతాం, ఆ టైపు మనం ఒక్కరం. కానీ మన సంస్థ, మన ట్రూప్స్ వెనక్కి నుంచి వస్తూ ఉంటే చూడు మనకు అంత జోసు వస్తుంటుంది. గోలాలు గోలాలు అదే ఆర్టీ వల్ల ఈ ట్యాంకులు అవి ఇవి తెచ్చి మన ఇప్పుడు కరెక్ట్గా ఈ స్లోప్ ఉంది అంటే మన వాళ్ళు ఏడుంటారు, అవన్నీ వచ్చి ఆడబడుతుంటాయి, వాళ్ళు మనకు కనపడుతుంటాయి డమ్ డమ్. రాత్రి అంతా పేలుతూనే ఉంటాయి సార్, మన వాళ్ళు కూడా కొడుతూనే ఉంటారు పైకి. ఈ గ్యాప్లో ఇన్ఫెంట్రీ వాళ్ళు పైకి పోవాలి. దీంట్లో మారోలు ఏంటి అంటే వాళ్ళకు పోయేదానికి రూటు, వాళ్ళకు ఎక్కడ వాటర్ సప్లై లేక నది పోతుంటుంది, కానీ దాన్ని ప్యూరిఫై చేయాలి. వాటర్ కింద నది పోతుంటుంది, పక్క దాంట్లో వాటర్ ఎప్పుడూ పోతూనే ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేసి వాళ్ళకి సప్లై చేయడం ఇట్లాంటి అన్ని వరకు మాకుంటాయి. వాళ్ళు పోయేదానికి ఆడ అప్పటికప్పుడు దిగాలంటే హెలికాప్టర్ హెలిప్యాడ్స్ అవన్నీ తయారు చేయడం. కొండల దగ్గర నీకు ప్లేస్ ఉండదు, ఒక డోజర్ పెట్టి దాన్ని ముందు లెవెల్ చేసి ఆడ డైలీ వాళ్ళకు దానికి నింపేదానికి ఫ్యూలు ఇవంతా అరేంజ్మెంట్స్ మేము చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పైకి పోవాలి. పైకి పోవాలంటే ఫస్ట్ ఇన్ఫెంట్రీ ట్రూప్స్ వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు పోయే వాళ్ళు పోతారు, కానీ డైలీ రెగ్యులర్గా వాళ్ళకు రేషన్ కానీ ఆమ్నేషన్ కానీ వాళ్ళు పైకి పోయినరు, కానీ వాళ్ళకి కావాల్సిన కింది నుంచి రెగ్యులర్గా పోతున్నారు. అది చైన్ సిస్టంలో పోకుంటే వాళ్ళకి భోజనం అన్నీ ప్రాబ్లం అవుతుంది కదా, అది రెగ్యులర్ పోతుంటుంది. పోయే టైంలో అక్కడి నుంచి పైన వాళ్ళకి కనపడితే ఆడు ప్లాస్టింగ్ చేస్తూనే ఉంటాడు, ఫైరింగ్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళని తప్పించుకుంటూ మనం రూట్ వేసుకొని పైకి వెళ్ళాలి. ఆ విధంగా 15 నెలలు సార్ లీవే లేదు. పోయి ఆడికి చేరినాము ఎప్పుడు 98. ఇంకా మొత్తం మా ఫాదర్ ఏం చేసిండంటే మా అబ్బాయి జాడే మాకు మళ్ళీ లెటర్లు కూడా రాస్తే ఎక్కడో పడిపోతుంటాయి అవి. మాకు ఆర్మీలో మాకు సపరేట్గా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా సార్ పిఎల్ఐ దీన్ని, దాని వాళ్ళే ఇస్తారు మాకు ఇన్ని ఎన్ని కావాలంటే అని రాసుకుని. కానీ అవి ఎక్కడ పోతుండవో ఏమో అర్థం కాదు. ఇంకా వీ ఫాదర్ ఏం చేసిండు మా సెంటర్ మా యూనిట్కి ఫోన్ చేయడానికి అక్కడ ఇక్కడ కనుక్కొని ముందు మా బెంగళూరు సెంటర్ది ఏదో నెంబర్ ఎవరిదో అని తీసుకొని వాళ్ళకైతే వాళ్ళు మా యూనిట్కి చేసి మా యూనిట్ ఎస్ఎంతో మాట్లాడించారు ఫాదర్కు తెలుగు ఆయన కూడా.
మాట్లాడితే మీ అబ్బాయి సేఫ్గానే ఉండడు, ఏం ప్రాబ్లం లేదు, ఈ విధంగా ఉంది, వస్తాడు, అది ఇది 15 నెలలు 15 నెలలు కార్గిల్ దగ్గర అన్నీ అంతా మెటాలిక్ సెక్టరే సార్. మనోళ్ళు పైకి పోయేదానికి వాడిని ఇప్పుడు అది ఏదో వారు సిస్టమ్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళు మన పోస్ట్ను కబ్జా చేసుకున్నారు, పైన వాడు పైన ఉండడం, మన కింద ఉండడం, మన కిందకి పోవాలి, కింద నుంచి పైకి పోవాలంటే వాడు పైనుంచి ఊరికి ఒక రాయి దొబ్బేస్తే మనోళ్ళు కింద పోతారు, అట్లా సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. అది ఎట్లా అంటే మనం ఫైరింగ్ చేస్తుంటారు పైనుంచి, అవన్నీ జరుగుతుంటుంది, రెగ్యులర్గా వర్క్ జరుగుతూనే ఉంటుంది. పై వరకు వెళ్ళారా? మేము లాస్ట్లో ఏమైందంటే మన గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది, సరే వాళ్ళు ఎన్నికి వెళ్తామన్నారు వదిలేద్దాము మనం క్లియర్ చేద్దాం. ఈ లోపల వాళ్ళు 24 అవర్స్ వెళ్ళేదో టైం అడిగిండు, తర్వాత మళ్ళీ దాన్ని 45 అవర్స్ చేసిండు. ఈ లోపల వాళ్ళు ఏం చేసిండంటే అన్ని ఆ రాళ్ళ మధ్యన అంతా మైండ్స్ పెట్టిపోయింది వాళ్ళు. ఇప్పుడు మనం పోస్ట్ కబ్జా చేసుకోవాలంటే మన వాళ్ళు ఎక్కుతారు పోతుంటే ఆ దాంట్లో మన వాళ్ళు చాలా క్యాజువాలిటీస్ అండి. అయ్యో అది మా కళ్ళు ఎదురు, మా కళ్ళతో చూసినాం సార్. అది రాళ్ళ సందన మైండ్స్ చిన్న చిన్నవి ఉంటాయి, అయిపోయితే విడిపోతాడు. అవి తీయని కానీ మేము మళ్ళీ మా ట్రూప్స్ ఇంజనీర్స్ మేము అప్పుడు ఆడ చాలా వర్క్ దాంట్లో మా ఆఫీసర్ కూడా ఒక అతను, మేము రోజు కలెక్ట్ చేసి ఒకసారి పెట్టేసి దానికి ఎక్స్క్లోజ్ పెట్టి బ్లాస్ట్ చేసేసి వచ్చేస్తాం. ఈయన ఏం చేసినా అవి కొన్ని కిందికి తీసుకుపోదాం మనం చూపించాలా వాళ్ళకు అనే ఉద్దేశం, ఆయన ఉద్దేశం అదే అదో ఉన్నది. ఆయన దాన్ని న్యూట్రలైజ్ చేయాలి, దాన్ని యాక్చువల్ న్యూట్రలైజ్ అంటే యాక్చువల్గా అది 100 గ్రామ్స్ వెయిట్ వస్తే సార్, 100 గ్రామ్స్ వెయిట్ వస్తే అది బ్లాస్ట్ అవుతుంది. కానీ ఆయన కేర్లెస్ కొంచెం, అది కూడా కొంచెం దగ్గర మామూలుగా ఇట్లా పెట్టి చేస్తే ఇడివరకే పోతుంది, పోతే అంత పెద్ద ఎఫెక్ట్ కాదు. మాకు ఆ ట్రైనింగ్లో ఉంది బై కొంచెం కేర్లెస్లో చేయబట్టి ఆయనకు ఒక చేయి పోయింది, ఈ కన్ను పోయింది, మొత్తం ఎఫెక్ట్ అయింది. ఇమీడియట్గా బ్లాస్టింగ్ అయిపోయింది. ఆయన తీసుకొని కింది పైనుంచి స్లీపింగ్ బ్యాగ్లో వేసి ఆయన తీసుకొని కింద హెలికాప్టర్లో ఆయన చండీగఢ్కి పంపిస్తే అది రికవర్ అయ్యి పూనాకు పోయి ఆయన రికవర్ అయ్యడానికి 3 ఇయర్స్ అయితే ఆయనకి మంచి మెడల్ ఒకటి దొరికింది రాష్ట్రపతి. మేము కూడా వర్క్ చేసినాం, అదే మీతో చెప్పిన అందరికీ అన్నీ ఉండవు కానీ ఆ వర్క్ చేసింది రాత్రి మొగలు ఆడ ఉండి మేము చేసింది అంతా మేము చేసినాం. అందరికీ దొరుకుతుంది అంటే ప్రతిఫలం ఆయన మనం కూడా ఆశించకూడదు, మనం వర్క్ మనం చేసినాం, మనకి ఇచ్చిన డ్యూటీ మనం చేసినామా లేదా అంతవరకు మనం ఆలోచించాలి. కొంతమంది ఏంటి నాకు దొరికితేనే ఆర్మీ కరెక్ట్ లేకుంటే లేదు అనేది అది కరెక్ట్గా దొరుకుతుంది, అది అదృశ్యం ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఎక్కడ వార్లో కానీ ఏమైనా ప్రమాదం జరిగితే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది? ట్రీట్మెంట్ విషయంలో మాత్రం ఇప్పుడు మన ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్, నేను చెప్పిన కదా ఇక్కడ జరిగింది అని అటు డైలీ బాడీస్ వస్తూనే ఉంటాయి సార్. ఇన్ఫెంట్రీ పైన మేము అక్కడ మేము బ్రిగేడ్ హెడ్ క్వార్టర్లో ఉంటాం, మాకు ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు అడిగి వస్తుంది అది, ఎందుకంటే ఈ నుంచే పోవాలా ఈ నుంచే రావాలా వేరే రూట్లు ఉండవు ఇంకా. ప్రతిరోజు ఒక రెడ్ బాడీ 2 రెడ్ బాడీ వస్తాయి, అది బయట ప్రపంచానికి రాకపోతే మనకు ఓవరాల్లో ఇంతమంది చనిపోయినారు అనే రిపోర్ట్ వస్తుందేమో కానీ మా కాడికి వస్తుంటాయి. దాంట్లో కొంచెం ఏదన్నా వానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇమీడియట్గా హెలికాప్టర్ వస్తుంది తీసుకొని పోవడం రావడం, దానికి దాని టీం సపరేటే ఉంటుంది సార్, అట్లా తర్వాత చూద్దాంలే అనేది ఉండదు. ఇంకొక అతను బీహార్ రెజిమెంటే సార్, ఆయన కూడా మన హైదరాబాదే ఆచార్య మేము ఆడనే ఉన్నాం. ఆయన బాడీ తెచ్చేదానికి 50 రోజులు దగ్గర పట్టింది పైనుంచి. అక్కడ జరిగిన సన్నివేశం కూడా ఒక్కోసారి మీకు చెప్తున్నా. ఒక జేసీఓ వాళ్ళ ట్రూప్స్లో ఒక 10 మంది 800 ఈయన పోయినరు, వాళ్ళు ఆడ వీళ్ళు అటాక్ పోయిన అటాక్ అంటే పైకి ఇంకా వాళ్ళ ఎప్పుడైనా అటాక్ పోయినప్పుడు గ్రానైట్స్ ఇట్లాంటివి వాళ్ళ బంకర్లలోకి వేసేస్తారు ఇట్లాంటివన్నీ మాకు అది ఉంటాయి సార్ అది ఇంటర్నల్. పోయిన తర్వాత తక్కువ వాళ్ళు ఏదో బ్లాస్టింగ్ చేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేసిండ్రు ఈ జేసీ అనేటువంటి మాకు తెలిసింది చెప్తున్నా, అంతలో అందులో ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పాను. కానీ ఈ ఏదో సౌండ్ వచ్చేసిందని వీళ్ళు ఎనికి వచ్చేసింది, ఎనికి వచ్చేసేటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి సౌండ్ వచ్చేటప్పుడు వాళ్ళు డగడగా పరిగి అప్పుడు ఈయనకు తగిలింది. ఈయన బాడీ తెచ్చేదానికి అయితే ఐసులో ఉన్నది కాబట్టి ఐస్ ఉంది పైన అంతా ఐసులో ఉంది కాబట్టి కొంత అంత పెద్ద ఖరాబ్ కాలేదు కానీ ఈయన బాడీ దానికి కూడా చాలా టైం పడుతుంది. మళ్ళీ ఆడి వరకు పోయేదానికి మళ్ళీ మన వాళ్ళకు టైం పడుతుంది. ఎప్పుడైనా డైరెక్ట్గా అటాక్ ఒకటేసారి సరసరి పోరు ఎప్పుడైనా, ఎక్కడో నక్కి ఉంటారు. ఆ తర్వాత అంబూస్ అటాక్ అని అక్కడక్కడ స్టే అయ్యి పైకి వెళ్తారు. దానికి తగ్గట్టు వానికి పైకి రేషన్ వానికి ఏమి అందకుండా కింద మొత్తం ఆ హిల్ మొత్తం కవర్ చేస్తారు. కవర్ చేసినప్పుడు వాడికి పైన ఏమి ఎన్ని రోజులు 10 రోజుల 15 రోజుల నెలన 2 నెలల అంతకన్నా వానికి ఆడు ఉండవు కదా, ఫ్రెష్ ఐటమ్స్ అయితే వానికి కావాలి కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు తేనెటీగల కదా పొగ పెడితే ఆటోమేటిక్గా అట్లనే వాడు బయటకు రావాల్సిందే, అట్లా జరుగుతున్నది అక్కడ.
ఆ విధంగా ఆడ అడ్జస్ట్ అదే అయిపోయి తర్వాత లీవ్ వచ్చిన లీవ్ వచ్చిన తర్వాత అంటే మీరు కార్గిల్ ప్రాంతంలో చేస్తున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది పాకిస్తాన్ వాళ్ళ సైనికులతో పాటు కొంతమంది మిలిటెంట్స్ కూడా వాళ్ళతో మిలిటెంట్స్ కూడా ఉన్నారు సార్ వాస్తవం మనం మాత్రం మనం మన వైపు నుంచి ఎవరు తీసుకోవాలి ఓన్లీ మన ఆర్మీ మాత్రం మన నాకు తెలిసి సార్ మా ఏరియాలో ఒకడు వాళ్ళ కుక్కు వాడు ఇట్టున్నాడు మనిషి వాడు దొరికిండు మన చేతికి కానీ వాళ్ళంత నీచంగా మన వాళ్ళు ప్రవర్తించారు సార్ కాకపోతే వాళ్ళు తంతే తంతరేం కానీ వాళ్ళంత నీచంగా మన వాళ్ళు ప్రవర్తించారు మన వాళ్ళకు అంత మానవత్వం ఉంది ఇక నేను చూసింది చెప్తున్నా ఎందుకంటే అందరూ ఏదో వాడు కుక్కు దొరికాడు మనకి దొరికిండు వాళ్ళ పైన దొరికితే పట్టుకుని వచ్చాను కిందికి ఆ రోడ్లు వేసి పెట్టిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి పోయేటోడు ఒక తన్ను వచ్చేటోడు ఒక తన్ను చెత్తనే ఉంటారు ఇవన్నీ మామూలే ఇంకొంతమంది తర్వాత వదిలేసి ఆ తర్వాత వాడిని ఖైదీగా పెట్టుకొని తర్వాత వదిలేసినారు ఏం చేసినారు అది మనకు తెలియదు తర్వాత అది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఆ నుంచి అక్కడి నుంచి ఇంకా కాదు అక్కడి నుంచి సియాచిన్కు అంటే లీవ్ వచ్చిన తర్వాత లీవ్ వచ్చిన తర్వాత మళ్ళీ సియాచిన్ లేచారు కూడా లీవ్ వచ్చినప్పుడు ఇంట్లో వచ్చారు ఇంటికి ఇంటికాడ అప్పుడు మా సేఫ్ సేఫ్ అంటే ఇంకా అవన్నీ చెప్తా కదా మన తర్వాత కూడా ఉండాలా మనం చేసేది అందరికీ మా మృత్యు రాదు అందరూ ఇది కాదు ఎవరో ఒకరు దానికి బలి మామూలు అది తర్వాత సియాచిన్కి పోయినాం సార్ దానికి మన కింద యాక్చువల్గా పర్తాపూర్ అని ఒక బేస్ క్యాంప్ ఉంటుంది సార్ మాకు అక్కడ మనకు ఒక 3 వీక్స్ 4 వీక్స్ ముందు ఆ క్లైమేటు ఆ ఐస్ ఏరియాలో ఎట్లా నీకు ట్రైనింగ్ మొత్తం ఎట్లా ఎక్కాలా నీకు ఏమేమి డిసీజెస్ వస్తాయి నువ్వు ఏం ఆడ చేయాలా ఏం చేయాలి మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు పోస్టులు ఉంటాయి సార్ అవి ఒక్కొక్క పోస్టు ఓన్లీ 2 మెంబర్స్ ఉంటాం మేము ఇంజనీర్స్ మాది ఏంటి అంటే ఆడ రోలు కిరోసిన్ పంపింగ్ ఉంటుంది ఎక్కడి నుంచి బేస్ క్యాంప్ నుంచి ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి వాడు పంపింగ్ చేస్తాడు ఆ నుంచి పైకి మళ్ళీ ఇంకొకటి పంపింగ్ చేస్తాడు వాడి నుంచి అట్లా పంపింగ్ దీంట్లో ఇది బేసిక్గా సెంటర్ ఉంటుంది మళ్ళీ రౌండ్ ఉంటుంది రౌండ్ అంటే మేము పాకిస్తాన్ బార్డరు ఆఫ్ఘనిస్తాన్ బార్డరు చైనా బార్డరు రష్యా బార్డర్ అన్నీ వస్తాయి ఆడందరూ ఇక కనపడతాయి ఆడికి పోయొచ్చిన మేము కూడా మేము ఎట్లా అంటే ఇక్కడి నుంచి బేస్ క్యాంప్ నుంచి ట్రైనింగ్ ఇక్కడ మనకు బేసిక్ అనేది కనుక మేము మా పోస్ట్ చేరేదానికి నియర్ అబౌట్ 15 డేస్ పడుతుంది సార్ డైలీ మన ఎక్విప్మెంట్ అంతా మీకు ఫోటోలు కూడా చూపించిన చూడండి ఆ ఎక్విప్మెంటు ఈ మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ వాళ్ళు ఇచ్చేస్తారు అది క్వైట్ను ఒక్కొక్క షూ కాస్టే మనకు 12,000 అట్లా ఉంటుంది దానికి ఇన్నర్ అవుట్ రోజులకి డైలీ అదే చెప్తున్నా ఇప్పుడు ఫస్ట్ ఈరోజు స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఒక క్యాంప్ ఉంటుంది మనకు క్యాంప్కి ఓన్లీ హాఫ్ డేనే నువ్వు క్యాంప్ కదా పడుతూనే ఉంటుంది కదా సార్ బర్ఫ్ నువ్వు నడవలేవు ఎర్లీ నువ్వు 7 o'clock కల్లా టీ తాగి బయలుదేరితే మధ్యాహ్నం 1 లోపల నీ పోస్ట్కి నువ్వు చేరుతావు కరెక్ట్గా వాళ్ళు భోజనం రెడీ చేసి పెడతారు నువ్వు ఆ క్యాంప్కి పోయి చేరుతావు రాత్రి ఆడ పండుకుంటావు ఆడ ఎట్లుంటుంది ఆడేం అకామిడేషన్లు వేడలు బిల్డింగ్లు ఏమి ఉండవు సార్ ఏదో ఈ పైనుంచి పారాచూట్లు అట్లాంటివి వేసి ఇట్లా ఇట్లా కట్టి దాని కింద ఈ పారాచూట్లకు కిందకి దుబ్బాలంటే ఒక ప్లాంక్స్ మాదిరి వస్తాయి అయ్యే కింద పడుచుకొని ఆడ పండుకోవాల్సిందే ఆడ నీకేం అకామిడేషన్లు నాకు అది లేదు ఇది లేదా అందుకనే మనకు ఒక సీట్ ఇస్తాడు అది ఐస్ మీద వేసుకున్నా కూడా మనకు ఏం కాదు అదే మాదిరి స్లీపింగ్ బ్యాగ్స్ అవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్సే అప్పట్లో మాకు ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయి ఉండొచ్చు అప్పట్లో మేము ఇది అది కాకుండా మనం డైరెక్ట్ పోనీ కూలేదు ఆ రూటు చూపించే వాళ్ళు అక్కడ లోకల్గా ఆ లామా సెంటర్ వాళ్ళు ఆ లోకల్ వాళ్ళు మనల్ని ముందు వాడు పోతుంటాడు ఎక్కువ మంది ఉంటే అందరికి తాడిగట్టి తీసుకుపోతాడు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటే వాడు ఎంట తీసుకొని పోతాడు వానికి తెలుసు రూటు డైలీ అక్కడక్కడ మార్కింగ్ ఉంటుంది అంత స్నో ఎక్కడ చూసిన మట్టి అనేది ఒక రాయి అనేది ఒక పక్షి అనేది నువ్వు చూడలేవు అంటే అంత 90 డిగ్రీస్లో కనిపిస్తుంటుందా మొత్తం ఎటు చూసినా నీకు ఇంకా అంత వైట్ వెళ్ళే రూట్ ఏ విధంగా ఉంటుంది ఇట్లా ఉంటుంది అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది అంత ఉంటుంది సార్ దాన్ని ఒక కరెక్ట్గానే ఉండదు పైనుంచి బర్ఫ్ పడుతూనే ఉంటుంది మనం నడుచుకుంటూ పోతే ఇక్కడంతా హీటుకు ఇది హార్డ్ అయ్యి మనం ఇట్లా ఇట్లాంటి ఇనుక ఇంకా రాత్రి అంతా మంట అంత ఇదిగా ఉంటుంది మనము గ్లౌజులు ఇన్నరు అవుటరు గాగుల్స్ ఇన్నరు అవుటరు షూ అంతా ఉండయి అవన్నీ వేసుకొని మనం నడవాలంటే కూడా హాఫ్ డే అది మనం నడిచేదంతా మహా ఏదో అనుకుంటున్నాం మనం అంత 10 కిలోమీటర్లు కూడా ఉండదు మనం పొద్దున్న లేచి మధ్యాహ్నం చేరేది 10 కిలోమీటర్లు వీడి వరకు వెళ్తుంటుంది ఐస్ పడుతుంటుంది కదా సార్ అది పైన పడినది అంతా ఫ్లవర్స్ మాదిరి నురుగు మాదిరి పడుతూ ఉంటుంది దాంట్లో మనం కాలు పెడితేనే లోపలికి వెళ్ళిపోతుంటుంది కిందిది కొంత హార్డ్ అయి ఉంటుంది మళ్ళీ పడుతూనే ఉంటుంది అట్లా ఆ మధ్యాహ్నం లోపల చేరుతాం కదా ఇంకా సాయంత్రం అంతా పడుతూనే ఉంటుంది ఎక్కువ యాక్చువల్గా 12 తర్వాత ఇంకా ఎక్కువ పడుతుంటుంది నైట్ అంతా పడుతుంటుంది స్నో మొత్తం ఇది ఇంకా దానిపైనే నడుతుంటాం దానిపైనే మనం ఇది చేస్తుంటాం ఒక్కొక్క పోస్టుకు మనం చేరుకుంటే చేరుకుంటే ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మళ్ళీ ఒక బార్డర్
ఆడించి ఇటు పోయేటోళ్ళు ఇటు పోయేటోడు ఇటు పోయడం ఈ వెనకుండేటోళ్ళకు ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఆ ముందు ఉండే వాళ్ళందరూ కరెక్ట్ వారిని బార్డర్ కవర్ చేసుకొని మన వాళ్ళు రెడీగా ఉంటారు. ఇప్పుడు మేము ఆడించి కుమార్ పోస్ట్ అనేది ఒక జంక్షన్ వస్తుంది. ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ కూడా మన పోయొచ్చింది అక్కడ, అదే కుమార్ పోస్ట్ అంటారు. ఆడ ఆడ మనది హెడ్ క్వార్టర్ ఆడించి మళ్ళీ మనకేం కావాలన్నా ఏం కన్నా కమ్యూనికేషన్ కూడా ఆనించే. ఒకప్పుడు అసలు ఈ రోజు వచ్చినా సరే మొబైల్స్ ఇవన్నీ, ఆ రోజు మేము ఒక ఇంటికి మాట్లాడాలంటే ఏం లేదు, ఏం ఏదన్నా లెటర్ రాయాల్సింది. అప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా మా పోస్ట్ నుంచి మళ్ళీ మీరు వేరే ఒక్కొక్క పోస్ట్ కట్ట నడుచుకుంటూ మేము నియర్ అబౌట్ 15 డేస్ పట్టింది సార్. నేను ఏ పోస్ట్కి పోవాలో ఆ పోస్ట్ అది కరెక్ట్గా పాకిస్తాన్ బార్డర్ కనపడుతుంటుంది అవతల వాడు ఉండేది, కానీ ఐస్ ఉంటుంది కదా ఎప్పటికప్పుడు బూడిపోతుంటుంది వస్తుంటుంది పడుతుంటుంది. అక్కడ మా యాక్టివిటీస్ ఏంటంటే మేము ఇంజనీర్స్ ఆడ ఏడి ఎయిర్ డిఫెన్స్ వాళ్ళ ఫైటర్స్ ఏదైనా వస్తే ఎయిర్ డిఫెన్స్ అనేది ఒకటి వాని టాస్క్ వాడు, సిగ్నల్స్ కమ్యూనికేషన్ మన కిందికి మాట్లాడాలా ఏదన్నా కావాలంటే వాడు ఇంజనీర్స్. మేము వాళ్ళకు రూటు హెలికాప్టర్ దిగాలంటే లేకుంటే కిరోసిన్ పంపింగ్ లేకుంటే వాళ్ళ క్లేమోర్ మైన్స్ ఇవన్నీ అరేంజ్ చేయడము బార్డర్లో ఇవన్నీ మా డ్యూటీస్ ఉంటాయి. మా ఆరుగురిని ఒక సాట పెట్టిండ్రు ఒక టెంట్ రష్యన్ టెంట్ అంటారు దాన్ని, రష్యా నుంచి మన వాళ్ళు తీసుకున్నాం అంత జిప్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో మాకు ఇచ్చిండ్రు మేము దాంట్లో ఉన్నాం. దాంట్లో మా దగ్గర చిన్న జనరేటర్ అదంతా మా ఇన్ఛార్జి పవర్ యాక్చువల్గా ఊరికి ఇయ్యరు, ఓన్లీ మా టెంటుకు టైగర్ టైగర్ అంటే ఆ ఉండే ఆఫీసర్ టైగర్ మనం అనేది ఆయన టెంటుకు అంతే. ఎవరికి ఇంకా కరెంట్ అనేది ఉండదు ఏముండదు ఎవరికి. మేమేం చేస్తామంటే రోజు సాయంత్రం అయితేనే స్టార్ట్ చేసి ఒక 10 గంటల వరకు 9-10 గంటల వరకు పడుకుంటే పడుకుంటాడు లేకుంటే లేదు అంతవరకు ఉంచుతాం, తర్వాత బంద్ చేసేసి పడుకుంటాం. ఆడ పవర్ అనేది లేదు, ఒక పక్షిని చూసేది లేదు, ఒక చెట్టు చూసేది లేదు, ఒక మట్టి చూసేది లేదు, ఏమి లేదు, పడుతూనే ఉంటుంది. మనం దాంట్లో నడుతూనే ఉంటాం జరుగుతూనే ఉంటాం. మరి అక్కడ భోజనం అదే చెప్తాం. ఇప్పుడు మనకు కావాల్సిన రేషన్ అనేది మన ఇక్కడ ఉండే డిమాండ్ను బట్టి వీళ్ళు మనం కిందికి మెసేజ్ పాస్ చేస్తే హెలికాప్టర్ ద్వారా పైనుంచి పారాచూట్ కట్టి మనకు డ్రాప్ చేస్తాడు కింద, డ్రాపింగ్ ఏరియా ఒకటి ఉంటుంది ఆడపై డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేస్తే మనకు అవసరమైన ఏమేమి ఉండదు తీసుకొచ్చి మనం యాక్చువల్గా రిజర్వ్ కొంత ఉంటుంది అవి డైలీకి వచ్చేటి వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఐటమ్స్ ఇట్లాంటి అన్నీ వస్తుంటాయి. దాంట్లో మనకు కావాల్సినవన్నీ వాళ్ళు డిమాండ్ ఇస్తుంటే మనం కావాల్సింది కాదు సార్ మనకు ఆడ ఎంత ఫెసిలిటీస్ అంటే అసలు కింద చూడని ఐటమ్స్ ఆ పైకి వస్తాయి. చాక్లెట్స్ కానించి ఘీ కానించి అమూల్ ఆది ఇది కాజు పిస్తా బర్ఫీ నీకు ఈ ఐటమ్ ఐటమ్ అన్ని ఐటమ్స్ వస్తాయి సార్ నువ్వు తినలేవు. డ్రై రేషన్ వస్తుంది డ్రై నీకు వెట్టు అన్నీ వస్తాయి సార్ ఇది అదేనే కదా అన్నీ వస్తాయి కానీ నువ్వు తినలేవు. నువ్వు తింటే డైజెషన్ కాదు, ఆక్సిజన్ తక్కువ, చాలా హైట్లో ఉండవు. నువ్వు ఎంత తింటావు అది మేము తిన్నంత వరకు తింటాం లేదంటే విడిచిపెట్టద్దు. ఇట్లా ఆడ ఆడ ఒక 3 మంత్స్ యాక్చువల్గా ఒక పర్సన్ ఉంటే కానీ మాకు ఆడ రిలీవర్ రాక మేము 6 మంత్స్ అని ఉన్నాం. ఆడ ఏమైందంటే ఒక ఆడ జరిగిన 2-3 ఇన్సిడెంట్స్ చెప్తా సార్ మీకు. ఆ రష్యన్ టెంట్ అనేది మాకు ఫస్ట్ పోయినప్పుడే ఇచ్చిండ్రు, ఒక 2-3 మంత్స్ అయిపోయినాక అది ఏమవుతుంటుందంటే బర్ఫ్ కిందికి వెళ్ళిపోతుంటుంది. ఈ టెంట్ కూడా అట్లా కిందికి వెళ్ళిపోతుంది, సైడ్ నుంచి బర్ఫ్ ఎక్కువ వచ్చేస్తుంటుంది, ఇది ఇంకా బూడిపోతుంది. మనం లోపలికి డోర్ కనపడాలన్న కూడా రోజు తవ్వుకుంటూ ఉండాలి మనం. అదే ఆ బర్ఫ్నే మనము హీట్ చేసుకుని అదే వాటర్ తాగాల్సిందే మనం. ఇంత తెచ్చేస్తే వాడు ఒక గ్లాసు నీళ్ళు వస్తాయి సార్, అది పైనుంచి పడేది అది అది బూడిపోతుందని వాళ్ళకి చెప్తే పైనుంచి మనకు మళ్ళీ డ్రాపింగ్ చేసిండు వేరే కొత్తగా పెట్టిండు. ఆ ఫోటోలు ఉన్న ఎల్లో ప్లాంక్స్ అవన్నీ మేము తయారు చేసుకున్నాం, అవి పెడితే మేము దాన్ని ఎట్లా చేయాలనేది మేము చేసినాం. చేసినాక ఆ రోజు ఏమైందంటే యాక్చువల్గా కొంతమంది లేబరు మనకి ఇచ్చిండ్రు, మనము కలిసి అది తయారు చేసుకున్నాం. నేనుండి ఇంకా దీంట్లో ఎందుకు ఉండడము మనం దాంట్లోకి వెళ్ళిపోదాము అని చెప్తే వీళ్ళెవరు మిగతా 5 మంది ఉన్నాయి కదా, మేము ఇంజనీర్స్ ఇద్దరు, సిగ్నల్స్ వాళ్ళు ఇద్దరు, ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఉండి ఇప్పుడెందుకు రేపు వెళ్దాము అది అంటే ఇక్కడ ముహూర్తాలు టైము మనకేమో అవసరమా, అది కొత్తది ఉంది, నేనైతే వెళ్తున్నా మీరు ఇష్టంగా మీరు కావాల్సింటి పడుకోండి అని నేను నా ఐటమ్స్ తీసుకుని ఆ దాంట్లోకి వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక 5-10 నిమిషాల లోపల వాళ్ళు కూడా వాళ్ళ ఐటమ్స్ తీసుకొని ఇడికి వచ్చిండు. ఏందా మళ్ళీ ఎందుకు వస్తుండ్రు అంటే ఇంకా నువ్వు వచ్చినావు సార్ అది ఇదని సరేలే అని వచ్చిన వాళ్ళు ఐటమ్స్ తీసుకొని వచ్చిండు. విత్ఇన్ ఒక 2-3 మినిట్స్ గ్యాప్లో సార్ మీరు నమ్మండి నమ్మకపోండి వాళ్ళ ఆర్టి గోల వచ్చి కరెక్ట్గా మన టెంట్ ఉంది కదా రష్యన్ టెంట్ సెంటర్ పోల్లో ఆడొచ్చి సెంటర్లో పడేసారు వాళ్ళే సార్. వాళ్ళది కరెక్ట్గా ఎంత డిస్టెన్స్ ఈ నుంచి మనకు ఒక 4 మీటర్స్ 5 మీటర్స్ అది పాతది అది ఉంది పక్కన ఇడేసుకుంది ఇది హైట్లో ఉంది అది కిందికి ఉంది కరెక్ట్గా వచ్చి దాంట్లో పడింది సార్. ఆ టెంట్ ఏంటి పనికి రాకుండా పోయింది
పొర్రపాటున వాళ్ళకైనా రాకుండా ఉండింటే వాళ్ళు అవుట్ అయ్యారు. అంటే ఎన్ని గంటలు జరిగిందండి అది? అది నియర్ అబౌట్ ఈవినింగ్ 4:30 అట. అంటే అక్కడ టైం వార్ టైమింగ్ ఉండదా? వాళ్ళకి టైం చెప్తున్నా కదా, ఫస్ట్ తప్పించుకున్నామంటే మనము ఆడ ఐస్లోనే లోపల బంకర్ మాదిరి ఉంటాయి సార్, అంత క్రాక్స్ వచ్చి ఉంటాయి కదా, దాంట్లో మన వాళ్ళు ఆ రూట్ను ఎప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతారు అంతే కిందికి. ఆడ ఐస్ కాబట్టి ఆడ 4-5 మీటర్స్ పక్కన పడినా కూడా మనకు ఎఫెక్ట్ కాదు. అదే వేరే హార్డ్ ఏరియాలు అయితే ఆ చుట్టుపక్కల ఉండే 20 మీటర్లలో అవుటే, అంత దాని పవర్ ఉంటుంది. అది ఐస్ లోపలికి వెళ్ళిపోయింది, ఓన్లీ టెంట్ మాత్రమే డ్యామేజ్ అయిపోయింది. మరియు దానికి మరి ప్రతీకారం మీరు కూడా ఫైర్ చేశారు? కాదు, అది పనికిరాకుండా పోయింది. మీరేమైనా ఫైర్ ఓపెన్ చేశారు? చెప్పేది రండి, ఇది మనది వచ్చినప్పుడే మన టైగర్ డిసిషన్ తీసుకుంటాడు. వెనక మనకు ఎనికి పోస్ట్లో ఒకటి ఉంటుంది, అది ఆర్టీకి సంబంధించింది, వాళ్ళ ఆర్టీ గన్స్ అవన్నీ ఉంటుంది. వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్ వాడు వాళ్ళ ఇది చేస్తారు, వాళ్ళ ఇది మొత్తం అది రొటేషన్ జరుగుతుంటాయి సార్. అది దాని గురించి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా మనం ఏం చెప్పాల్సింది. దీంట్లో ఇంకొకటి, ఈ మధ్యనే ఆ టెంట్లో ఉన్నప్పుడే ఒకసారి ఏదో ఆడ చికెన్ తినకూడదు, అట్లా తినకూడదు, ఇది తినకూడదు అనేది ఒక భక్తి ఉంది ఆడ. వీళ్ళు వాళ్ళు చెప్తే సార్ లేదా ఈరోజు మంచి ఫ్రెష్గా చికెన్ వచ్చింది, మంచి నెయ్యి వేసి పూరి తయారు చేసినాం, చికెన్ గికెన్ మంచిగా తయారు చేసినాం ఈవినింగ్. ఏం ఆడ పెద్ద పనే ఉండదు సార్, మనకు ఏదైనా పని ఉంటే పని, లేదంటే మన హెల్త్ చూసుకోవడం ఒక్కటే ఆడ మెయిన్. నీకు చేతిలో డైరెక్ట్గా ఐరన్ మీద పెట్టినామంటే కంపల్సరీ ఆడ చిల్బ్లిన్ అని ఇంకొక డిసీజ్ ఉంది సార్, అతని పేరు ఏదో చెప్తారు. ఆ రెండు డిసీజెస్ కింద వచ్చినాయంటే చేతులు తీసేసిన వాళ్ళు ఉండరు సార్, ఆ ఆ ఏరియా నుంచి కిందికి వచ్చి వాళ్ళు పట్టించుకోలేదనుకో, అది మనకు తెలియకుండానే కొన్ని రోజులకు అది పని చేయకుండా పోతుంది సార్. మొత్తం చాలామందికి ఎఫెక్ట్ అవుతుంటుంది సార్. అయితే మన గ్లౌజ్ ఇచ్చిండు కాబట్టి గ్లౌజ్తోనే ఏదైనా పట్టుకోవాలి. నువ్వు డైరెక్ట్గా చెయ్యి ఐరన్ మీద టచ్ చేసినామంటే దాని ఎఫెక్ట్ మనకు ఉంటుంది సార్. అది అట్లా ఆ సిచ్యువేషన్లో ఒకసారి టెంట్లోనే ఈ చికెన్ ఇవన్నీ తయారు చేసినాం, బయట జనరేటర్ నడుస్తుంది. అది ఏమైందంటే కార్బన్ తెలియకుండానే మన టెంట్లో నిండిపోయింది. వీళ్ళందరూ పీల్చుకున్నారు, 6 మంది కదా, 5 మంది, ఇప్పుడు నేను లోపలనే ఉన్నా, అందరూ చేసేవాడు చేసిండు, అందరు అయిపోయినా ఇంక సరే చేసిన తర్వాత బయటకు పోయి వచ్చేసి భోంచేయాలని ఒక్కొక్కరు బయటకు పోయినరు. బయటకు పోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ లోపలికి రాలే, ఏంట్రా ఇటు రాలేదని ఇంకొకటి దుండిపోయిండు, వాడు రాలే ఇంకొకటి పోయిండు, వాడు రాలే ఏట్రా అందరు పోయినరు అట్లే పోయినరని నాకు ఆశ్చర్యమైంది. నేను బయటకు పోయి చూస్తే ఆడొకడు ఈడొకడు కొట్టుకుంటున్నాడు, ఎందుకంటే అది అంత కార్బన్ ఫుల్ అయిపోయింది. ఆ కార్బన్తో వాళ్ళకి ఏమైంది కదా, బయటకు పోతేనే ఇదైంది. నాకు మాత్రం ఏం కాలే, నాకు అదే అర్థం కాదు, నాకు అసలుకి ఏం కాలే, ఏంట్రా ఇదని ఎంబడే. నేను ఎవరిని తాకినా నాకేమో ఈడి వరకు పోతుంది, నేను ఎవరిని ఎత్తనిక ఒక్కరిని నా తేత కాదు. టకటక ఎట్లా మళ్ళీ ఇడిచిపెట్టి ఆ టైగర్కి చెప్పి అక్కడి నుంచి వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చి అందరిని చెప్తే ఆ డాక్టర్ కూడా ఉంటాడు, ఆక్సిజన్ పెట్టి ఆ రోజు రాత్రి అంతా ఒకరికి వామిటింగ్స్, ఒకడు టాయిలెట్ పోవడం ఇట్లా కూడా జరిగింది ఆ రోజు. ఆ టైగర్ నీకేం కాలేదు కాయా, వీళ్ళందరికీ ఎందుకు అయింది ఏంటి ఏమో సార్ అది మనకు తెలియదు, అంటే ఏం చేసినట్టు ఇట్ట ఇట్లా చేసినామంటే ఓహో అని వాళ్ళేదో సమ్ భక్తి చెప్తారు, సమ్ ఇది చెప్తారు, వాళ్ళ వీక్నెస్ కూడా ఉండొచ్చు అది మనం చెప్పలేము. ఆ విధంగా కూడా బయట ఉన్నాం సార్, దాని నుంచి ఒకసారి అలా బ్లాస్టింగ్ నుంచి తప్పించుకున్నాం, ఒకసారి వీళ్ళందరినీ రక్షించిన నేనే. ఇన్సిడెంట్ అన్నారు అదే బ్లాస్టింగ్ అయ్యి అయిపోయి ఇంకొకటి చెప్తా అన్నారు ఏ సార్ అక్కడే చేయొచ్చు. ఆ నుంచి నేను ల్యాడర్ కట్టినాం చూడు సార్, మీరు చూసింటారు అయ్యి క్రాక్స్ వస్తాయి అక్కడక్కడ మనకు పోనీకులు పడిపోయినామంటే అచ్చలోకి వెళ్ళిపోయినంటే వెళ్ళిపోయింది. ఏం దానికి సర్వసాధారణంగా నాకు తెలిసి ఆర్మీ వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ సియాచిన్కి పోయి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ అవగాహన ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అది ఉంటుంది. మీరు పోవాలన్నా కూడా బయట సివిలియన్ పోలేడు ఆ ఏరియాకు. అసలు నువ్వు ఇప్పుడు మన వాళ్ళు ఎవరెస్ట్ శిఖరానికి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు కదా, దానికి పర్మిషన్స్, దాని కథ, దాని సిస్టమ్ దానికి వేరే ఉంటుంది. ఇది దానికి ఒక రూట్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక కథ ఉంది, దాంట్లో ఏం నీకు ఇంత పెద్ద కాకపోతే నువ్వు ఫిజికల్ ఉండవా లేదా ఆ క్లైమేట్ నువ్వు తడు ఈడ అట్లా ఉండదు. ఎక్కడి నుంచి కొండ చర్యల మాదిరి అదే ఐసు పై నుంచి పడితే ఆవరేజ్ని డైలీ ఒక హాఫ్ చనిపోతున్నాడు, అంటే నెలకు ఒక 10-15 మంది 20 మంది చనిపోతుంటారు సార్. అది మాత్రం వాస్తవం. అక్కడ పోస్ట్ లేకపోతే మనకి ఎప్పటికైనా ఇబ్బంది అండి? యాక్చువల్గా ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది సార్, మనంగా రష్యా వాడు 80స్లో మనకు రష్యా వాళ్ళు మనకు ఇంటిమేషన్ చెప్పినట్టు చెప్తారు బార్డర్ మొత్తము ఇట్లా మీ ఇది ఉంది అని చెప్తే అప్పటి నుంచే మన వాళ్ళు పెట్టింది సార్. అంతకుముందు సియాచిన్ గ్లేషియర్లో మన వాళ్ళు డ్యూటీ లేదని మాకు తెలిసి. ఇటువైపు చైనా వైపు నుంచి కూడా థ్రెట్ ఉంటుందా? ఇప్పటి వరకు అయితే ఐస్ ఏరియాలలో మనకు అసలు చెప్తున్నా కదా సార్, మీకు ఒకసారి స్నో స్కూటర్ మా ఫ్రెండ్ ఈఎంఏ అతను ఆయన అండర్లో ఉంటుంది స్నో స్కూటర్, ఇద్దరం పోయినాం
పోయి అట్లా తిరిగి వద్దాం పని. ఆడ మనమే టైగర్ మన చెప్తే కాదని ఏమి లేదు, వాళ్ళు ఆఫీసర్లే క్లోజ్గానే ఉంటారు బాగా అసలు సోషల్గా అది ఉంటాయి. ఒకరోజు పోయి కనపడుతుంటుంది మన ఫ్లాగ్ కూడా ఆడ ఉంది దాంట్లో ఇట్లా ఒక ఇది, వాళ్ళ పాకిస్తాన్ ఫ్లాగ్ కనపడుతుంది. అంటే దగ్గర కాదు, కొంచెం 1 కిలోమీటర్ ఇలా బైనాక్యులర్స్లో ఇవి పెట్టుకుంటే మనకు తెలుస్తుంటాం. ఇప్పుడు ఇప్పుడు మేము ఉండే పోస్ట్ కూడా క్లైమర్ మైండ్స్ అవన్నీ పెట్టినాం మేము. అది ఎవరీ 1 ఆర్ 2 డేస్కు మళ్ళీ అది లోపలికి పోతుంటుంది, మళ్ళీ పోయేది దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి పెట్టడం. నేను చెప్పిన కదా ఆ హెలికాప్టర్ నుంచి పైన ల్యాడర్స్ డ్రాప్ చేసి ఆడ కూడా పడిపోయే పొజిషన్ అంతా ఆడ కూడా కొంచెం డేంజర్గానే పనిచేసి వాళ్ళు అవతల గీతలకు పోవాలంటే అది లేకుంటే పోనీకలేదు. కాబట్టి ఆ ల్యాడర్స్ కట్టి అప్పటికప్పుడు మనం బ్రిడ్జ్ మాది మనిషే కదా పోయేదానికి ఆ వెయిట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసి వాళ్ళకు ఇట్లా మా డ్యూటీ అట్లాంటి అని మేము చిన్న చిన్న ఆడ చేయాల్సిందే. అంటే అక్కడ మీరు మీరు మీ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చూడడానికి వెళ్ళారు కదా మీ ఇద్దరు. అదే సార్ చెప్తున్నా కదా, ఇప్పుడు బ్లాస్టింగ్దే ఇంకా మిగతాది ఇంకేముంది వేరే మిగతా టైం పెద్ద పని ఉండదు. పని అంటే పని అంటే అది చెప్తున్నా కదా సార్, ఇప్పుడు డ్యూటీ చేసేవాడు ఇన్ఫెంట్రీ వాడి పని వాడు చేస్తుంటాడు. వెనక మా సపోర్ట్ ఏంటి, ఇప్పుడు ఏదైనా ఇట్లా వాళ్ళకు కెరోసిన్ పంపింగ్లో ప్రాబ్లం వచ్చిందో లేకుంటే పైన ఏదన్నా వాళ్ళ ఇట్లా పయనించి అప్పుడప్పుడు ఈ హట్స్ మాదిరి వస్తాయి, దాని టెక్నాలజీ మాకు తెలుస్తుంది, వాళ్ళకి ఐడియా ఉండదు దాన్ని ఎట్లా దాన్ని జాయింట్ చేయాలా ఏంటి. అదే మాదిరి ఆ క్లేమర్ మైన్ ఉంటుంది, అప్పుడప్పుడు పోయి దాన్ని షిఫ్ట్ చేయడం. వాళ్ళ దగ్గర రిమోట్ పాజిటివ్ ఒకటి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది రిమోట్, వాడు అది పెట్టుకొని ఉంటాడు. ముందు ఏదైనా డౌట్ ఉందంటే నొక్కైతే మొత్తం ఆ 70 డిగ్రీస్లో ఆ బాల్స్ టైప్ వస్తాయి సార్. దాన్ని మనకి అంటే రెగ్యులర్గా మిగతా పంజాబ్ ఆ బార్డర్లో ఉన్నట్లుగా ఇప్పుడు రెగ్యులర్ ఫైటింగ్ అవుతుంటుంది అటువైపు నుంచి, అంటే వాళ్ళు కావాలని కవ్వించడం చేస్తుంటారు. అది రొటేషన్ సార్, అది ఇంకా దాన్ని మళ్ళీ మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. వాడు అప్పుడప్పుడు ఏదో ఒక జిల్లా పనులు చేస్తుంటారు చెప్తున్నా కదా, ఏదో ఒకటి చేయడము మామూలుగా జరుగుతుంటాయి, సౌండ్లు వస్తుంటాయి. అక్కడ ఉండే విలేజ్ వాళ్ళకి అందరికి బాగా అవగాహన ఉంటుంది ఉంటాయి సార్. సియాచిన్లో కూడా సియాచిన్ అయితే సియాచిన్లో డైరెక్ట్ ఈ రైఫిల్ ఫైరింగ్ ఉండదు, ఆర్టీ ఫైరింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆర్టిలరీ వాడు కొడుతుంటారు ఎందుకంటే దీని రేంజ్ ఎక్కువ కదా ఆర్టీది, మనకు 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ బ్యాక్లో మన వాళ్ళు ఉంటారు. ఇన్ఫెంట్రీ మాత్రం ఫ్రంట్లో ఉంటుంది, వీళ్ళకు సపోర్ట్ వాళ్ళు వెనక నుంచి చేస్తుంటారు. వాళ్ళు ఏదైనా పిచ్చి పనులు చేస్తే వాళ్ళు అప్పుడప్పుడు చేస్తుంటారు. వాళ్ళకు ఈ శుక్రవారము ఇట్లాంటి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి గెలకాలి కదా ఆ టైంలో, లేకుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటాయి ఇట్లాంటివి అన్నీ జరిగిన రోజు కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది, మన వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటారు. జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిచినప్పుడు, ఇండియా గెలిచినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్తున్నా, కంపల్సరీ బ్లాస్టింగ్లు జరుగుతాయి, వాడు చేస్తాడు మన వాళ్ళు చేస్తారు అంతవరకు ఆడ జరిగి. దానివల్ల ఎవరికేం పెద్ద నష్టమే ఉండకపోవచ్చు, కాకపోతే అది వాడు వాళ్లకు అది నైజం ఇది చేయాలి ఏదో అని అట్లా. అంతవరకు దానికి రిప్లై మనం కూడా ఇవ్వాలి కదా అని మన వాళ్ళు ఇస్తారు అంతవరకు. అక్కడ మ్యాచ్ ఇక్కడ మ్యాచ్ కొడుతుంటారు అంత. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు సార్? ఆ నుంచి ఇంకా కిందికి వచ్చినప్పుడు మాకు ఒక ఛాయిస్ ఇస్తారు, అది ఇంకా హై కష్టమైన ఏరియా ఇది అని మాకు మా యూనిట్కు హైదరాబాద్కు పోస్టింగ్ ఇచ్చినాం. ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చినాం, హైదరాబాద్కి వచ్చినాం మా పిల్లల్ని కూడా అప్పుడే ఫస్ట్ క్లాస్కి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అప్పుడు ఇక్కడనే ఆర్మీ స్కూల్ ఎంట్రన్స్ రాపించి జాయిన్ చేయించిన. ఇంకా ఆ తర్వాత పిల్లల బయటకు వచ్చినాం, అంటే బయటకంటే ఈడ 5 ఇయర్స్ ఉన్నది యూనిట్. ఈడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఎంబడే అప్పుడు రాజస్థాన్లో జైసల్మీర్ మాకు ఇన్ఛార్జ్ ఈడుండే డ్యూ 54 డ్యూ హైదరాబాద్ది. ఇది డైరెక్ట్ వార్ వచ్చిందంటే ఫస్ట్ మూవ్ అయ్యేది ఈ యూనిట్, ఈ బ్రిగేడ్ సారీ డ్యూ, అప్పుడు డ్యూ అంటారు అది బైసన్ డ్యూ అంటారు. మీరు ఎన్నే ఉంటారు దున్నపోతు బొమ్మ ఉంటుంది ఒకటి ఇక్కడ బైసన్ డ్యూ అని ఇక్కడ ఉంటుంది. గోల్ఫ్ కోర్సు బుల్లారం గోల్ఫ్ కోర్స్ ఐడియా ఉంది కదా సార్, దాని పక్కన ఉండేదంతా అదే. ఇంకా ఈడ 5 ఇయర్స్ ఇంకా పిల్లల్ని ఈయన జాయిన్ చేసినాం. నేను చిన్నగా ఇక్కడనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పటికి మా ఫాదర్ టీచర్ కాబట్టి ఆయనకు పెన్షన్ గించిన వస్తున్నది, కొంచెం సపోర్ట్ ఉన్నది చేసినాం. ఈడ మనకేమైంది మళ్ళీ ఓపీ పరాక్రమ్ అని మళ్ళీ బార్డర్కు మన ఇండియా పాకిస్తాన్కు టెన్షన్ వచ్చింది. అప్పుడు టెన్షన్ అంటే ఇంకా లాస్ట్ ఫెన్సింగ్ వరకు పోయి మనం రెడీగా ఉండం వెయిటింగ్లో రాజస్థాన్, రాజస్థాన్ జైసల్మీర్ దగ్గర ఇంకా రెడీ. ఎప్పుడు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయో వాళ్ళ ఫెన్సింగ్ కట్ చేసి మేము కట్ చేస్తే ఇన్ఫెంట్రీ ట్యాంకులు పోవడమే, ఆ మైండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది క్లియర్ చేసుకొని పోవడమే. అంతవరకు పోయి ఆడ నిలబడ్డం, ఆడ రోజు మనం వెయిటింగ్లోనే ఉంటాం అంతే, మిగతా అన్ని వెనక ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఆడ దగ్గర దగ్గర 1 ఇయర్ ఉన్నాం సార్ అదే రాజస్థాన్లో.
అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చెప్పిన కదా మీకు వారు వస్తుంది అంటే ఈ డ్యూ ఫస్ట్ ముందు ఉండాలి వారికి పోవాల్సింది లేదన్న అట్లా కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు రాజస్థాన్ బోర్డర్లో జరిగితే పాకిస్తాన్ రాజస్థాన్ స్టేట్లో జరిగితే మన వాళ్ళు ఇక్కడ పోవాలి ఇక్కడ నుంచి ఇంకా వేరే వేరే ప్రాంతాలు జరిగిన అక్కడ ఉండేటివి ఉంటాయి సార్ లోకల్గా వాడు వస్తే ఫస్ట్ వెళ్ళాలి వాడి ప్లేస్ వాడు వదలడు ఇప్పుడు ఫైట్ చేయాలంటే ఎనికి నుంచి వాళ్ళు పోవాలా వాడు వన్ ప్లేస్ వదిలితే వాడు వాడ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ వన్ ప్లేస్లో వాడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఏదైనా అటాక్ చేయాలా ముందుకు పోవాలంటే ఎనికి నుంచి ట్రూప్స్ రావాలి ఆ ట్రూప్స్ అనేది ఒక ఈ డ్యూలో చాలా ఉంటుంది ఆర్మీ మూడు బ్రిగేడియర్లు ఉంటాయి బ్రిగేడ్లు ఉంటాయి ఆర్టీ బ్రిగేడ్ ఉంటుంది ఇట్లా ఇంజనీరింగ్ ఒక యూనిట్స్ ఇట్లాంటి అన్నీ ఉంటాయి సార్ దీంట్లో అన్ని సిగ్నల్ వారు ఎక్కడ జరిగినా ఫస్ట్ వెళ్ళాల్సింది బల్లారం అంతా రెడీగా అయింది సార్ ఇంకా ఏమి దాంట్లో ఏం లేదు మన ట్రూప్ మనం మాకు ట్రైన్ ఇచ్చారు ఒకటి మా ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకుపోయినాం బార్డర్స్ చేరినాం అన్ని ప్లానింగ్ జరుగుతుంటే ఆఫీసర్స్ వాళ్ళ ప్లానింగ్ రాజస్థాన్ కాకుండా పాకిస్తాన్ మన ఒకసారి కాశ్మీర్ వైపు వచ్చింది అనుకోండి అప్పుడు కూడా ఇదే వెళ్ళాలా ఇదే పోదు మీకు అదే వీళ్ళ ఏరియా అందుకే చెప్పింది జైసల్మేర్ ఆ ఏరియాలో వీళ్ళకి మ్యాప్ ప్రకారం ఇన్ని ఇన్ని కిలోమీటర్లు ఈ డ్యూ అండర్కి ఇస్తాడు ఈయన పక్క డ్యూను కోఆర్డినేషన్ వీళ్ళు చేసుకోవాల్సింది ఆ విధంగా ఇప్పుడు పాకిస్తాన్ అన్న సారీ బొల్లారంలో ఉన్న యూనిట్లు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంత ఏరియా అసలు మన దగ్గర చాలా తక్కువ సార్ ఆర్మీ ఇప్పుడు నీకు ఢిల్లీ అటు మామూలుగా రాజస్థాన్ ఆ చుట్టుపక్కల ఏరియాలలో మామూలుగా బ్రిగేడ్లు డ్యూలు మామూలుగా కోర్ అంటే ఒక నార్థన్ కోర్ నార్థన్ కమాండ్ సౌదర్న్ కమాండ్ ఈస్టర్న్ కమాండ్ సెంట్రల్ కమాండ్ బొల్లారం ఉంది మాత్రం కేవలం మనకు తెలిసింది నేను చెప్తున్నా ఇంకా దీంట్లో రకరకాల మీరు వెంటనే వెళ్ళిపోయారు మాకు ఇక్కడ నుంచి స్పెషల్ ట్రైన్ ఇచ్చినారు అప్పుడు మన ఎక్విప్మెంట్స్ వెహికల్స్ అన్నీ ట్రైన్ ద్వారానే మనం మూవ్ అయినాం ఆడ దగ్గర దగ్గర సంవత్సరం అది కూడా నాకు ఆడ మెడల్ ఉంది సార్ ఓపీ మీకు కాల్ రావడమే లే ఆలోచన అంతే మూవాల్సిందే ఇక్కడ అవన్నీ ఇంకా సమస్యలు లేవు అదే అయిపోయి మళ్ళీ ఎన్నిక వచ్చిన తర్వాత మా తర్వాత ఇక్కడ ఆర్మీ అంటే ఫుల్ ఎంగేజ్ చేశాను వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ అప్పుడు ఎవరి గవర్నమెంటు వాజ్పేయి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏదో ఉన్నప్పుడు సార్ నాకు అంతా ఈ రాజకీయాలు వాళ్ళదేం తెలియదు కానీ వాళ్ళు శాంక్షన్ చేస్తే ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ అంటే ఎవరు వచ్చి ఆ ఫెన్సింగ్ తాకినా ఏ పోస్ట్ దగ్గర ఏ పిల్లర్ దగ్గర మనకు టచ్ అయిందో మన సెక్యూరిటీకి అంటే మన ఆ డ్యూటీ వాళ్ళకు తెలుస్తుంది దాని ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ అది ఎట్లుంటాయంటే ఇట్లా ఉంటాయి సార్ మేము పూంచి సెక్టర్లో మాకు వర్క్ వచ్చింది అక్కడ దానికి ఆ ఫెన్సింగ్ తయారు చేసేదానికి అది ఐస్ ఏరియా ఉంటుంది ప్లస్ ఎదురుగా అవతల వాడిని కనపడుతూనే ఉంటుంది పోస్టులు మనం ఇక్కడ నుంచి వేయాలి పూంచి సెక్టర్ అంటే కాశ్మీర్లో ఇప్పుడు రజోరి పూంచి ఐడియా ఉంది సార్ మీకు ఆ ఏరియా పూంచి సెక్టర్ సాంబా సెక్టర్ ఎక్కడ వస్తుంది దానికి అన్ని ప్యారలల్ ఒకదానికి ఒకదానికి పక్కన పక్కనే వస్తాయి సార్ అవన్నీ అవి కొంచెం ముందుకు వస్తాయి ఎక్కువగా ఫైరింగ్ అవుతుంటే ఆ ప్రాంతం కదా పూంచి సెక్టర్ సాంబా ఇవన్నీ ఆ ఏరియాలో ఒక్కటనే ఏం లేదు సార్ అంతటా అయితేనే ఉంటుంది కాకపోతే ఏమవుతుంది అంటే ఆడ మనం పైన ఉండమా వాడి కింద ఉన్నాడా కొన్ని కొన్ని ఏరియాలను బట్టి ఆ క్లైమేట్ని బట్టి మనం పైన ఉంటే పైన ఉంటాం మా పైన ఉంది పైన ఉంది కింద ఉంది కింద ఉంది కింద వచ్చి పైన ఉండి కబ్జా చేయాలంటే అంత ఈజీగా ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి అవి మీరు పూంచి సెక్టర్లో ఎలా వర్క్ చేశారు ఆడ దగ్గర దగ్గర నేను 8 మంత్స్ చేసిన సార్ ఆడ మొత్తం ఆడ ఎట్లుంటుందంటే మాకు అక్కడ లోకల్ పబ్లిక్ మనకు హెల్పింగ్ ఇస్తారు ఆ మొత్తం వాళ్ళు మూవ్ చేస్తారు పైకి అది అసలు మనము 4 కాళ్ళతో నడవాలి సార్ మనమైతే ఒక రైఫిల్ ఉంటుంది ఎందుకంటే బార్డర్ మనం మన ఎక్విప్మెంట్ మన వెపన్ మన దగ్గర ఉంటుంది ఇవన్నీ తీసుకొని పైకి మనం ఒక్కసారి పైకి ఎక్కి కిందికి దిగేటప్పటికి మనము చాలా టైర్డ్ అయిపోతాం కానీ వాళ్ళు ఒక సిమెంట్ బ్యాగ్ మొత్తం వేసుకుంటాడు వాళ్ళకి యాక్చువల్గా పైకి చేర్చినందుకు వానికి ఇంతనే ఉంటుంది వాళ్ళకి వాడిని వాళ్ళు ఒక 20 మంది 50 మంది వస్తారు వాళ్ళ ఐడెంటిటీ కార్డులు అన్నీ మన దగ్గర పెట్టుకొని ఈ ఐటమ్స్ అన్ని మూవ్ చేసి ఆ పైకి వాళ్ళతో పాటు మనం వాళ్ళకి ప్రొటెక్షన్ మన ప్రొటెక్షన్ అన్నీ చూసుకొని పైకి పోయి మళ్ళీ వాడు గుంత తీస్తే అవన్నీ తీపిచ్చి అవన్నీ మనం సిస్టమ్ ప్రకారం తయారు చేయించుకొని అవన్నీ ఒక్కొక్క ప్రాసెస్ వాళ్ళతోనే చేపించినాం చేపించి దాన్ని దగ్గర దగ్గర 8 మంత్స్ ఆడ ఉన్నాం 8 మంత్స్ అది కూడా బార్డర్ ఫెన్సింగ్ అవన్నీ తర్వాత నాకు లాస్ట్లో మళ్ళీ ఏం తెలిసిందంటే కొన్ని కొన్ని ఏరియాలలో ఎట్లుంటుందంటే పైనుంచి రాళ్ళు దొల్లొస్తే ఈ ఫెన్సింగ్ను ఇదని మాకు వేరే మా ఫ్రెండ్స్ వేరే అక్కడ అక్కడ ఉండేవాళ్ళు అది ఎట్లా ఉందిరా ఏంటి మనం చేసేది జనరేటర్లు ఎంత పెద్ద జనరేటర్స్ ఆ హిల్స్ మీదకి షిఫ్ట్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉండే సార్ అవన్నీ వాళ్ళ టెక్నికల్తో మన దగ్గర ఉండే టెక్నాలజీతో బ్లాక్ చేసి దాన్ని చిన్న చిన్నగా షిఫ్ట్ చేసుకుంటూ హిల్స్ పైకి తీసుకోవాలి ఒక్కసారి మనం పైకి పోయి కిందికి రావాలంటే మనకు ఆ రోజు అయిపోయింది సార్ కానీ వాళ్ళు లోకల్ కదా చాలా ఈజీగా ఎక్కుతారు సార్
అసలు వాళ్ళు 10 నిమిషాలు పైకి పోయి ఆడ పడేసి వెళ్ళిపోతారు కదా. అక్కడ 8 నెలలు పనిచేశారా మీరు? సార్ 8 నెలలు పనిచేశారు. 8 నెలలు అక్కడ అప్పుడు అటు వైపు నుంచి మీకు ఫైరింగ్ అవుతుంటుంది అప్పుడప్పుడు అవుతుంటుంది. కాకపోతే మనకన్నా ముందు మేము ఇంజనీర్స్, ఇన్ఫెంట్రీ ఉంటుంది, వాళ్ళకి పోస్టులు ఉంటాయి. వెంబడ సౌండ్ వాళ్ళకి తెలిసిపోతుంది అవన్నీ. వెంబడ మన వాళ్ళు కూడా కొంచెం ఇది అయితే వాడు సైలెంట్ అవుతాడు. మళ్ళీ మనం ఆ టైంలో ఏడాది ఒకసారి మనకు సేఫ్టీ చూసుకోవడం మనం అవన్నీ మనకు ఇంకా ఆర్మీలో ట్రైనింగ్ ఉంటుంది. అది బయటకు చెప్పాల్సింది ఏమి ఉండదు. ఎవరి ఇది వాళ్ళ సేఫ్టీ మనం చూసుకోవాల్సిందే. దానికి తగ్గట్టు మనం ఉన్నాం అంతవరకు. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి లేదు సార్. ఇక్కడ నుంచే పోయినాం అక్కడికి. ఇక్కడ నుంచి 1 ఇయర్ ఓపీ పరాక్రమ్ అని బార్డర్లో రాజస్థాన్ జైసల్మీర్ ఏరియాలో అక్కడ పోయినాం. ఇంకా అది మన వాళ్ళు మళ్ళీ డిస్కషన్స్ చేసుకుని అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలల లోపలనే మళ్ళీ ఇక్కడికి పంపించాను. అక్కడ ఒక 7-8 నెలలు ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఫాదరు నువ్వు ఒక్కడివే. ఇంకొక విషయం ఇక్కడ నా పర్సన్కి మా బ్రదర్ ఉన్నాడు. మా బ్రదరు హైదరాబాద్లోనే ఈ సబ్మెరైన్ కాలేజ్ ఒకటి ఉంది, మీకు ఐడియా ఉంటుంది సార్, ఈ షిప్పులలో దాంట్లో చదువుతూ ఆయనకి ఏమైందో తెలియదు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. నేను ఒక్కడినే. ఎప్పుడు వాడు 92 నేను చేరిన అంతే సార్ నేను చేరిన 1 ఇయర్కు నేను మ్యారేజ్ తర్వాత 1 ఇయర్ లోపలనే వాడు సూసైడ్ చేసుకున్నట్టు అంటే నాకు టెలిగ్రామ్. ఇంకొకటి ఈడ ఒక్క విషయం, ఆర్మీలో ఎట్లుంటుందంటే లీవ్ దొరకాలంటే ఒక్కోసారి ఎమర్జెన్సీ తా, కానీ వాళ్ళ తప్పని మనం చెప్పనీకి లేదు. ప్రతి ఒక్కడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, మదర్ ఎక్స్పైర్డ్, మా ఫాదర్ ఎక్స్పైర్డ్, లాంటి బ్రదర్ యాక్సిడెంట్ లాంటి అది అప్పట్లో అన్నీ టెలిగ్రామ్లే. అది చూస్తే కూడా కొంత ఇదే కూడా, కానీ రియల్గా కొంతమందికి జరుగుతుంటాయి. నాకు ఆ రోజు ఇమ్మీడియట్గా నన్ను పంపించలే, మళ్ళీ మరుసటి రోజు పంపించాను. అప్పటికే ఇంకా తీసేసింది. కొన్ని కొన్ని ఉంటాయి ఆడుండే సిచ్యువేషన్లను బట్టి. ఇంకా అవన్నీ మనం ప్లస్ అనుకాలనా మైనస్ అనుకాలనా అనేది మనం చెప్పనికి లేదు. ఇటువంటి ఎందుకంటే అవి ఎక్కువ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ ప్రెజర్ ఉంటుంది, వర్క్ లోడు అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళు అలౌ చేస్తారు. మామూలుగా యాన్యువల్ లీవ్ అన్నీ ప్లాన్ ప్రకారం ఉంటుంది. మిగతా ఇప్పుడు సడన్గా ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు రావాలంటే మేము రానిక వచ్చిపోయేదానికి ఇప్పుడు ఎక్కడో నేను జాయిన్ కాలంటే 3 రోజులు పడుతుంది ఇంటికి ఇక్కడికి రావాలంటే. అప్పుడు ఈ ఫ్లైట్ ఇంత ఇది లేకుండా ట్రైన్. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇప్పుడు పోయే వాళ్ళకు నేనైతే ఒక సలహా ఇస్తాను. ఇప్పుడు ఉండే శాలరీస్ కావచ్చు, ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్, ఇప్పుడు ఉండే ఆ రెస్పెక్టు. ఒకప్పుడు మాకు మా సీనియర్స్ వాళ్ళు ఇంత తినేవాళ్ళు సార్, ఊపిరి చెప్తున్నాం, బాగా మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా వస్తే కనుక బాగా తినేవాళ్ళు. మాకు కూడా మంచిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు ఏదైనా కష్టం వస్తే కూడా వాడు ఫిజికల్గా కూడా ఏదైనా ఉంటే చేసేవాళ్ళు. రాను ఏమవుతుంది, వెనక వాళ్ళ గైడెన్స్ను తగ్గిపోతుంది వీళ్ళు తీసుకోవడంలే. ఎందుకు, ఒకప్పుడు ఆర్మీలో చదువు అంతంత మాత్రం వచ్చినోడు, 10th ఫెయిలు ఇట్టాటి వాళ్ళంతా చేరేవాళ్ళు. తర్వాత ఒక ఇంటర్మీడియట్ వారు. ఇప్పుడు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా పోతున్నారు. వానికి అన్ని ఐడియాలు ఉంటాయి ఒకసారి చెప్తే అది. అందుకనే ట్రైనింగ్లో ఒకప్పుడు అవసరమైతే 2 దెబ్బలు కొట్టేనే నిన్ను పాస్ చేసి ఎటో దిట్టి చేసి పంపుతారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు సిచ్యువేషన్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నీ ట్రైనింగ్ నువ్వు వచ్చినావు, నీకు ఇది రూల్ ప్రకారం ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తానికే నీకు ఇంత టైం, ఆ లోపల నువ్వు వచ్చినావు ఓకే, లేదంటే ఫెయిల్ పో. అవసరమైతే ఇంటికి కూడా పంపించవచ్చు ట్రైనింగ్లోనే. ఒకప్పుడు అదే చెప్తారు, పొట్ట మీద కొట్టకూడదు, వాడిని ఏదో అట్ట ఇట రెండు తిట్టు తిట్టైనా వాడిని ఎటో తిట్టు చేసి పాస్ చేసి పంపించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ లేవు, ఎందుకంటే సిస్టమ్ ప్రకారం ఉంటుంది, అంతా పద్ధతి ప్రకారమే అన్నీ క్లియర్గా ఉంటుంది. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళారు నెక్స్ట్? హైదరాబాద్కి వచ్చిన తర్వాత చెప్పినా కదా నేను, ఇంకా ఒకసారి అటు వెళ్ళి వచ్చిన తర్వాత మరి నెక్స్ట్ ఏం చేశారు? ఇంకా నేను పూంచ్ సెక్టర్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఫాదరు ఇంకా ఎక్కడ నువ్వు దేశం పట్టుకొని తిరగడం ఎందుకు, ఇంకా నువ్వు అదొకటి. అప్పటికే నాకు నియర్ అబౌట్ 19 ఇయర్స్ అయిపోతుంది. వాళ్ళని రిటైర్మెంట్ తీసుకొని వచ్చేయి, ప్రమోషన్ వచ్చినా కూడా దీంట్లో కూడా కొన్ని ఒక ఇక్కడ నేను చెప్పాలి కానీ దీంట్లో కొంత ఉంటుంది సార్ ప్రమోషన్ విషయంలో మాత్రం. నేను ఎట్లా చెప్తున్నా అంటే చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ కొన్ని నా పర్సనల్గా జరిగింది. ఇప్పుడు ఆడ ఒక ఆఫీసర్ ఒక కేరళ ఉన్నాడు, నేను ఆంధ్ర. నేను క్రాస్ కంట్రీ కబడ్డీ అనుంచి అయితే స్పోర్ట్స్ మిగతా ఏ దానికి మేము ఏది హార్డ్ ఉందంటే మాట్లాడు మేము ఎప్పుడు వెనికిపోయినాం అలా. కానీ అటువంటి వాళ్ళు అసలు వాడు బీపీటీ అంటారు మాకు. బీపీటీ అంటే వెపన్ గీపన్ అన్నీ తీసుకొని 5 కిలోమీటర్స్ ఇట్లా రన్నింగ్ చేయాలంటే ఇన్ని నిమిషాలలో రావాలి. అన్నీ ఫెయిల్ అయ్యేటోళ్ళకు ప్రమోషన్ వస్తుంది, అన్నీ చేసే వాళ్ళకు ప్రమోషన్ రాదు అనేది ఒక ఇదే ఉంది. కానీ మిగతా విషయంలో అన్నీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను నా పర్సనల్ కూడా. తర్వాత నువ్వు లేదు నువ్వు ప్రమోషన్ వచ్చింది నువ్వు ఉండాలా, లేదు సార్ నాకు ప్రమోషన్ వద్దు
నాకు నేను కావాల్సింటే అన్విల్లింగ్ చేస్తా, లెటర్ ఇస్తాను, అన్విల్లింగ్ లెటర్ ఇచ్చేసి నా వాలంటీ రిటైర్మెంట్కు మీరు సైన్ చేసేయండి అని. నాకు నన్ను పంపించడానికే ఇష్టం లేదు. ఒక ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు బెస్ట్ ఆఫీసర్లు ఉండేది, వాళ్ళంటి వాళ్ళని ఎప్పుడు వదులుకుండేది కాదు. జైసల్మేర్లో మా దగ్గర కూర్చొని ఒక్క ఆయన ఒకసారి రోజు కంఠధరి పెట్టిండుగా పోవాలా ముందుకు మనం. ఆయనకు అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది. మా ఎక్స్పీరియన్స్ మా సీనియారిటీ వాళ్ళకు ఉండదు, వాళ్ళ ఆఫీసర్లే, నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. కానీ భయం కూడా ఒకటి ఉంటుంది కదా సార్ లోపల, ఆ భయంతో అంటే సార్ మేముండవు, మాకు పిల్ల పిల్లలు ఉన్నారు, మీరు ఏం ఎవరికేం భయపడము, మనం అందరం ఉన్నాం, మనం పని చేసుకుంటూ పోదాం, ఎవరి తలదాత ఎట్లుంది అనేది నువ్వు ఇప్పుడు ఏడితే వస్తుందా లేకపోతే మనం ఏదైనా బాధపడితే రాదు కదా అని అట్లా ధైర్యంగా మేము ముందుకు పోయేటోళ్ళు. ఆఫీసర్లైనా మా దగ్గర మంచి కోఆపరేట్ చేస్తారు, అట్లేముండదు. ఆ విధంగా చేసిన తర్వాత 19 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీకు విఆర్ఎస్ తీసుకున్నప్పుడు బాధ అనిపించలేదు అండి? దేశం కోసం సర్వీస్ చేసినాము, ఇప్పుడు కూడా అనిపిస్తుంది కదా నాకు, నాకు ఏదైనా ఛాన్స్ దొరికితే, ఏమో ఈ చైనా భారత్ వచ్చింది కదా మాకు ఏదైనా దొరికితే పోయి ఆడ ఏదో రామకృష్ణ, ఇప్పుడు మనకు ఇంకా ఏముంది, వెనక సపోర్టింగే ఇస్తారు మనకు. ఎప్పుడైనా రిటైర్డ్ అయిన వాళ్ళని పిలుస్తారు సార్, వాళ్ళు ఏదన్నా అట్లా ఏమైనా పిలిస్తే మంచిగా ఉంటుంది అని కూడా నేను నా పర్సనల్గా చెప్తున్నాను. పోదాము అట్లా 4 రోజులు 5 రోజులు ఆడుంటాము, అందరూ చనిపోతాము అంటే పోతే పోతాము, ఉంటే ఎవడేం పోవాల్సింది ఈరోజు కాబట్టి అంతే, ప్రతి ఒక్కరూ పోవాల్సిన వాళ్ళమే. ఇంకా వచ్చిన తర్వాత వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చిన ఒక 6 మంత్స్కు నాకు శాంక్షన్ అయింది. ఆ తర్వాత అప్పటికే నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా, దానికి కూడా నాకు కొంత మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంత నాకు కొంత చిన్న చిన్న హెల్ప్ జరిగింది. తర్వాత బయటకు వచ్చి నేను ఎక్కడ జాబ్ వెతకలే, నాకు నేను వాలంటీ రిటైర్మెంట్ గవర్నమెంట్లో ఉన్న జాబ్ను వద్దు అని బయటకు వచ్చినాక మళ్ళీ ఈడ గవర్నమెంట్ జాబ్లోకి పోయి నేను కాంపిటీషన్ పోవాలని నా ఒక ఏం నా మనసులో మనం సొంతంగా ఏదో ఒకటి చేద్దాం ఒక ఇదని ఉండేవాడిని. ఆ లోపల మా ఫ్రెండ్ ఒకడు, వాడు కర్ణాటక అతను, కొంచెం వీక్ బయట వీళ్ళను మేనే ఆర్మీలో 1000 మందిని ఒక కడ్డీతో ఇట్టా ఇట్టా ఇట్టంటే కూర్చుంటారు, ఇట్టంటే లేస్తారు, ఈడ నువ్వు ఇట్టంటే కూర్చోడు ఉల్టా వచ్చి మనం ఇది చేస్తారు, ఆ టైప్ ఉంటుంది బయట. వాడి నాకు శాత కాలేదు, మనం కొంచెం ఇదే ఎవడినైనా ఏం లేదండి. ఆ తర్వాత అది ఢిల్లీ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ, ఈ ఏటీఎమ్స్ అన్నీ మెయింటైన్ చేయాలి, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్, ఈ మొత్తం ఏటీఎమ్స్ మన చుట్టుపక్కల ఈ అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి, ఈ 2 స్టేట్ ఈ స్టేట్లు ప్లస్ ఇటు కర్ణాటక ఇవన్నీ ఉంటే మనం పోయి టేక్ ఓవర్ చేసుకుని అక్కడ సెక్యూరిటీ వాళ్ళను, సెక్యూరిటీ కాదు అలా హౌస్ కీపింగ్ ఇది అంతా చేసేది, నువ్వు రా నాకు హెల్ప్ చేయంటే నేను ఇంటికాడ ఊరికెందుకు ఉండటం లేని ఇంకా సిటీ అంతా తిరిగేవాడిని మొత్తం, ఈ కొండాపూర్ గిండాపూర్ ఇయర్ అంతా నేను తిరిగిన. అట్లా ఒక 1 ఇయర్ అట్లా చేసిన, చేస్తుంటేనే నాకు హెచ్ఎండిఏలో మాకు యాక్చువల్గా మేము బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్లో మాకు ఎంప్లాయ్మెంట్ గురించి ఒక ఇది మనం అప్లై చేసుకుంటాం, అది వాళ్ళు మనకి ఇస్తారా ఇయరా అనేది కాదు, ఒక ప్రాసెస్, అది మనకు ఐడెంటిటీ కార్డు ఇచ్చేది అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే మనకు రిటైర్డ్ అయిన తర్వాత అవన్నీ దాంట్లో ప్రాసెస్లో వాళ్ళు ఏం చేసిన నాకు ఒక లెటర్ పంపిండ్రు, మీకు పలానా రోజు ఇంటర్వ్యూ ఉంది బుద్ధపూర్ణిమ ప్రాజెక్టులో మీరు రాండి అని. నేను అప్పుడు ఆల్రెడీ ఇది చేస్తున్నా, మీ ఊరికి ఎందుకు ఉండడము అని చేస్తున్నా, ఏం చాలి, నేను రిటైర్ అయ్యేటప్పుడు మాకు 4000 చిల్లర సార్ మొత్తం మా శాలరీ, ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు నాకు పెన్షనే నియర్ అబౌట్ 22,000 పైన నాకు పెన్షన్ వస్తుంది. అప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు 1,600 రూపీస్ నా పెన్షన్, అప్పటికి ఇప్పుడు చూసుకుంటే చాలా మారింది. ఆ తర్వాత ఆడ ఇంటర్వ్యూకి పోయినాం, వాళ్ళు ఇమ్మీడియట్గా జాయిన్ కావాలా అదే అంటే మీరు చెప్పొచ్చు సార్ ఇమ్మీడియట్గా, మేము చేస్తున్నాం వేరే వరకు, ఒక 1 మంత్ టైం అయితే పడుతుంది. ఆడ పెద్ద పెద్ద ఆఫీసర్లే కూర్చున్నారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళు అడిగిన ఇప్పుడు గోపాల కృష్ణమూర్తి మీకు ఎట్లా, నాకు ఆ విధంగా ఆడ పరిచయం అండి నాకు. ఆయన చాలా చెప్పాలంటే ఆయన దేశం కోసం కూడా ఆయనకి అప్పుడు ఏదో ఒకటి ఆర్మీ వాళ్ళంటే చాలా అభిమానం సార్, అసలు ఆ టైప్లో ఆయన ఉంటాడు. మమ్మల్ని నేను చెప్పిన అటైతే నేను చేరాను, అది కూడా డిమాండ్, శాలరీ నాకు ఇంత ఇస్తేనే చేరుతా, అది డీజీఆర్ ఇంత అంటే నా ఇష్టం కాదు, డీజీఆర్ స్కేల్ ఒకటి ఉంటుంది మాకు, ఆ డీజీఆర్ స్కేలు మాకు అది ఇస్తేనే చేరుతామండి, అంత ఎన్నిక కుదరదు అంటే మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది కాదంటే ఎట్లయితుంది అని ఇంకా మళ్ళీ అట్లా అయితే వాళ్ళు డిసిజన్ తీసుకొని కాదన్నప్పుడు నేను కిందికి వచ్చేసాను. వాళ్ళ పైనుంచి మళ్ళీ కిందికి వచ్చి నేను బైక్ తీస్తాము అని వరకు వచ్చే లోపల పిఆర్ఎన్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నాడు పైనుంచి, పోయినా ఏంటో ఫస్ట్ నన్నే పిలిచిండు, నాకే ఆశ్చర్యం వచ్చింది, నేను ఏం చెప్పినా అలా అడిగినారు, మనం చెప్పాల్సింది చెప్పినాము వచ్చినాం.
ఆ తర్వాత మీరు మళ్ళా ఓకేనా మీరు అడిగిన దాని ప్రకారం మేము ఇది ఓకే సార్. ఆ తర్వాత వాళ్ళు అట్లా అట్లా వాళ్ళు 1.5 మంత్ లేట్ చేసిండు, వాళ్ళే లేట్ చేసుకున్నారు. తర్వాత దాంట్లో చేరినాం. తర్వాత ఆడ కూడా ఏమైంది, నాలాంటి నాకన్నా సీనియర్స్ కూడా ఆడ ఉన్నారు. అప్పుడు ఆడ టాలెంట్ బట్టి వాళ్ళు కొంతమంది నువ్వు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నన్ను మళ్ళా ఒక 5-6 నెలల తర్వాత నన్ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసేసిండ్రు. మన వర్క్ అప్పుడు ఆయన అడిగేటోడు, ఆయన ఏవోగా ఉన్నాడు కదా, ఆయన అడిగేవాళ్ళు, మీ వాళ్ళు సంజీవ పార్క్ అక్కడ డ్యూటీకి వెళ్ళాలంటే ఎట్ట వెళ్తారు సార్? ఆర్మీ వాళ్ళకి అట్టాటి రూల్స్ ఉండవు, నువ్వు ఆ టైము ఆ డేట్ ఆ పోస్ట్ నువ్వు చెప్పు, వాడు ఎట్ట పోతాడో, కింద పడతాడో, మీద పడతాడో, పరిగెత్తుకుంటూ పోతాడు పోతాడు. నీకు అంత 45 మెంబర్స్ తీసుకున్నారు అంత ఆర్మీ. ఫస్ట్ నాకు ఏఎస్ఓగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఇచ్చిండు. తర్వాత కొన్ని రోజులకు టెంపరీ ఎస్ఓగా ఇచ్చిండు. ఆ తర్వాత చీఫ్ సెక్యూరిటీ అంటే అప్పుడు ఆడ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా 2 ఏజెన్సీలు ఉండేవి సార్. మొత్తం దగ్గర నియర్ అబౌట్ 200 మెంబర్స్ చిల్లర మొత్తం ఉండేవాళ్ళు. అందరికీ ఇంకా ఇన్ఛార్జి నన్ను పెట్టిండు. నేనేం చేసిన, ఇప్పుడు హుసేన్ సాగర్లో ఎట్లుంది మురికి, ఆ మురికిలో రోజు టిప్పర్లు డంపర్లు తెచ్చి రాత్రి వేసేది ఇట్లాంటివన్నీ జరిగేవి. నేను ఎక్కడెక్కడ మా వాళ్ళని పెట్టి సెక్యూరిటీని పెట్టి రాత్రి పోయి రౌండ్ కొట్టి అవన్నీ చేసి ఎక్కడ కొత్తగా పడింది అంటే ఆడ ఎవరు డ్యూటీ ఉన్నాడో వాళ్ళందరికీ చేసుకుంటూ వచ్చేటప్పటికి అంత టైట్ అయిపోయేటప్పటికి ఇంకా సార్ మీద ప్రెజర్ పెరగడం మొదలైంది. సార్ అంటే రెడ్డి పట్టుకో అంటే పట్టుకుంటాం, పడాయంటే ఉన్నాను, నేనేం గవర్నమెంట్ కాదు అనేది మాకు ఇంటర్నల్ చెప్తున్నా. అట్లా ఫుల్ టైట్ చేసుకుంటూ వచ్చినాం. బాగానే అందరూ కంట్రోల్ అయినారు. కానీ ఇంకా ఇంక ఉంటాయి సార్, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బాగుండదు మనకు. ఇది నాకు కూడా నచ్చడంలే. ఆ తర్వాత గోపాలకృష్ణ సార్ వెళ్ళిపోయాడు, ఆయన ప్లేస్లో విజయ్ కుమార్ అని ఇంకొక ఎవరు వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు మంచిగా అనిపించలే. ఆయన ఇప్పుడు నేను నా కల్లేదురుగా నువ్వు ఉన్నావు, ఆడ ఏదో చేసినావు, నా కల్లేదురుగా నేను చూసిన, ఇంక నేను కాదు అని చెప్పాలా అవును అని చెప్పాలా, ఆ టైప్లోనే నేనే ఇంక ఈ మున్సిపాలిటీ దీంట్లో మనం ఉండలేము అని చెప్పేసి ప్లాన్ చేసిన. అప్పటికే కర్ణాటకలో కొంత ల్యాండ్ తీసి వైన్ గ్రాప్ పెడదామని చెప్పేసి కర్ణాటక, నేను ఆర్మీ నుంచి వచ్చిన కాబట్టి నాకు ఆ డిసిప్లిన్ ఆ సిస్టమ్స్ ఇది నాకు ఉంది కాబట్టి నాకు బయటకు వచ్చినా కూడా నేను హ్యాపీగా బ్రతకగలుగుతున్నాను. కేవలం ఈ ఆడ ఉన్నప్పుడే నాకు డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్లో బ్రిగేడియర్ విద్యాసాగర్ అని ఆయన ద్వారానే వచ్చాను. ఆడ శ్రీనేష్ కుమార్ గారని అప్పుడు వాళ్ళంతా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళ బ్యాంకులో పోస్టింగ్ ఇప్పిస్తారంటే కూడా గవర్నమెంట్ది నాకు వద్దు సార్, నేను వాలంటీర్ తీసుకుని వచ్చిన నా సొంతంగానే, ఇప్పుడు మీరు ఇచ్చినది ఇది గవర్నమెంట్ది కాదు, నా ఇష్టం వస్తే ఉచితంలో చేస్తా లేకుంటే వెళ్ళిపోతాను. నాకు అప్పట్లో నాకు మంచి శాలరీ ఇచ్చారు సార్, 35,000. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? అది అక్కడి నుంచి ల్యాండ్ కొన్నా, ల్యాండ్ కొని కర్ణాటకలో వైన్ గ్రేప్ పెడదామని 88 ఎకర్స్ నేను మా బావమర్ది మా బావ ముగ్గురం కలిసి తీసుకున్నాము. తర్వాత మంచి రేట్ వస్తుంది అని చెప్పేసి కొంత అమ్మేసినాము. ఈ లోపల నాకు లోన్ వస్తుందేమో అని చూసిన సార్, మనం అనుకున్న సూటబుల్ లోన్ రావడం లే. ఇంకా ఇది కూడా మళ్ళీ మొదలుపెట్టింది ఇంట్లో, నువ్వు మళ్ళీ పోయి ఆ కర్ణాటకలో ఎందుకు కొన్నా, రేటు తక్కువ వస్తుంది అని కొన్నాం. ఈడ మన స్టేట్లో ఎక్కడ సార్, ఇక్కడ 4 లక్షలు 5 లక్షలకి ఎకరా లేవు, అక్కడికి పోతే నీకు 80,000 90,000 అప్పట్లో నేను కొన్నప్పుడు, ఇప్పుడు 2011-12లో. అందుకని సరే తక్కువ రేటు కొందామని 80 లక్షలు పెట్టాము, 88 ఎకరాలు కొన్నాం అన్నమాట. మనం అదే మళ్ళీ తర్వాత అంత 1 ఇయర్ లోపలనే కొంత అమ్మేసినాం. ఇప్పుడు కూడా ఇంకా 15 ఎకర్స్ ఉంది సార్. అది చేసుకుండే టైంలోనే మళ్ళీ గోపాలకృష్ణ సార్ అప్పటికి రిటైర్డ్ అయినా, ఆయన బీపీ ఆచార్య అని ఐఏఎస్ ఆఫీస్ దగ్గర పిఏ ఉన్నాడు, రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఈయన నల్గొండ డిస్టిక్ డిల్లింగ్ వర్క్ చేస్తుంటాడు గీతా బొర్వెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఆయన చేస్తున్నాడు కాబట్టి ఈయనకు ఒక గుడ్ పర్సన్ కావాలా అది ఇది అని అంటే ఒకసారి నన్ను ఈయన ఫోన్లో చెప్పిండు ఇట్లా అని, ఒకసారి వస్తా కాకపోతే ఇప్పుడు ఇట్లా చేస్తున్నాంటే సరే చూద్దాం సార్ అని వచ్చిన. ఆయన నన్ను ఒకటే అడిగిండు, మీరు ఏం చేస్తారంటే ఇది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా. మళ్ళీ ఎట్లా అంటే ఆయన 1 మంత్ చూస్తా అన్నాడు, సరే చూసుకో కావాల్సింది ఫ్రీగానే చేస్తా అని చెప్పిన ఇండైరెక్ట్. మా సార్ కూడా చెప్పినా పోయిన ఆయన చూసేదేంది నాకు తెలియదా, పోయిన మరుసటి రోజు నుంచి టేక్ఓవర్ చేసినాం మనం. ఆడ వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పడుతున్నది ఆ కంపెనీ, ఎందుకు వీళ్ళు ఆడ వర్క్ చేసేది ఏదో తప్పు చేశారు సేఫ్టీ దీంట్లో, వాళ్ళు ఒక టయానికి చేయలే వాళ్ళకు లెటర్ పడేసిండ్రు, ఈడ సెక్రటేరియట్లో పడింది ఆ ఫైల్ బ్లాక్ లిస్ట్లో పెట్టేదానికి రెడీ అయ్యారు. ఆడ మేనేజర్ దగ్గర పోయి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి సార్ నేను రిటైర్డ్ చెప్పుకున్నా, సార్ నేను రిటైర్డ్ అని మీకు ఉదయం సాయంత్రం రిపోర్ట్స్ అనేది క్లియర్గా ఇస్తా, ఈ వర్క్ను ఇన్ని రోజుల్లో నేను కంప్లీట్ చేయించి మీకు చాలా మంచిగా ఫీల్ అయినాను. ఎంత అంతవరకు వెనక జరిగింది అంతా మర్చిపోయాడు, లేకుంటే అసలు ఈ పేరు చెప్తేనే గీతా బోర్వెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటేనే ఎగురుతున్నాడు ఆయన అంతకుముందు.
అంత కూల్ అయిపోయాడు. తర్వాత ఎవ్రీ టైం టు టైం పోవడం వాళ్ళకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా ఎందుకు కదా, మూడు హోల్స్ వేసేది ఉన్నాయి సార్, అంత 80 మీటర్స్ మూడు హోల్స్ ఉన్నాయి అవి వేసేది. ఆ మూడు హోల్స్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, నా అదృష్టమో లేకుంటే ఆయన అదృష్టమో ఆ పిల్లలు టకా 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 ఆ వర్క్ చేసేసిన అంతా 15-20 డేస్లో. ఆయన 1 మంత్ అన్నాడు కదా, 20 డేస్ నేను దగ్గర నేర్ అబౌట్ 50-60 లాక్స్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఆయన కూడా సేఫ్ అండ్ ఆడు ఉండే మా బావగారు కూడా సింగరేణిలోనే మేనేజర్స్, ఆయన ద్వారా ఆ పీఓ ఉన్నాడు శ్రీనివాసరావు, ఆయన కూడా చాలా బెస్ట్ పర్సన్ సార్, చెప్తే సార్ మా బిల్స్ గిల్స్ లేట్ కాకుండా ఎంబడ ఇచ్చేసి వచ్చేసి వచ్చేసినాక ఇంకా ఆయన ఏం అడగలే, నాకు ఎంబడ కార్ ఇచ్చిండు, నీకు బయటికి ఎక్కడ లేదు సార్, ఎక్కడికి పోయినా నీకు బయటికి ఎక్కడికి పోయినా అంత ఎక్స్పెన్సెస్ ఏ టు జెడ్ ఆయనదే. ఇప్పుడు 8 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ఆయన దగ్గరనే చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పనిచేస్తాం పనిచేస్తాం మొత్తం కారు వీరంతా ఆయన తెచ్చిండు. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద వర్కులు టెండర్ తీసుకోవడం కూడా మనమే, దాని క్యాలిక్యులేషన్లు మనమే, దానికి అట్లా 1 మీటర్ డయా పెద్ద పెద్ద వర్కులు వచ్చాడు 11 కోట్ల వరకు. మళ్ళీ తర్వాత మధ్యన మధ్యప్రదేశ్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేనే డ్రైవింగ్ చేసుకుని పోయేటాడు. ఆయన మన దగ్గర చెప్పినాం కదా సార్ మనకు ఒక ఇచ్చిన అయిపోయింది, ఆ రోజు నుంచి ఆయన ఫీల్డ్కి వచ్చేదే మానేసింది సార్ ఐఎండి అంతా నేనే, అందుకని నా నమ్మకంతోనే నడిచింది నడిపిస్తున్నాం. అది కూడా గోపాలకృష్ణ సార్ వాళ్ళ వల్లనే అది వచ్చింది సార్. ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి చెప్పండి. ఆర్మీలో మీరు పనిచేస్తున్న ఒక డిసిప్లైన్ ఒక దేశభక్తి అలవాటు పట్టుకుని వచ్చారు, అంటే అక్కడ అన్యాయం అనేది మీకు కనబడదు. మీరు మీ ఇంటర్వ్యూ చెప్పారు చిన్న దొంగతనం జరగదు, ఒక వ్యక్తికి వ్యక్తి సహాయపడతారు, అంత డిసిప్లైన్తో వచ్చిన రవీంద్రరెడ్డి గారికి బయటకు వచ్చిన తర్వాత ఈ సొసైటీలో కరప్షన్ ఈ నెగ్లిజెన్సీ కనబడినప్పుడు డిసిప్లైన్ వ్యక్తులు కనబడినప్పుడు మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి? నాకు అదే అనిపిస్తుంది సార్, ఇప్పుడు నాకంటూ ఒక శాలరీ ఉంది, మనిషికి తృప్తి అనేది ఒకటి ఉండాలి సార్. నేను చెప్పినా కదా బీపీ అది హెచ్ఎండిఏ ఎట్లుంటుంది సార్, అది మీకు ఇంకా నేను అంత డీప్గా ప్రతి ఒక్కరికి అది అర్థమైపోతుంది. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అంత డీసెంట్గానే ఉంటారు కానీ ఆ లోపల రాజకీయాలు అనేది మాకు అంత రాజకీయాలు అంత డీప్గా అనేది కాదు, అది నాకు ఇంకా అలవాటు అయిపోయింది. నేను ఆడ కూడా నియర్ అబౌట్ 4 ఇయర్స్ చేసిన సార్, నాకు మనకు ఎందుకంటే అన్నం ఉడికిందా లేదని చూడడానికి ఒకసారి 2 సార్లు తెలిసిపోతుంది. ఇంకా దీంట్లో ఈ కులాలు మతాలు మాకు అసలు ఆర్మీ అంటే ఎవరిని, నేను నా లైఫ్లో ఈ రోజు వరకు కులం ఏంటి అని ఎవరిని అడగను సార్, ఏ కులమైనా కావచ్చు మనిషి అంతవరకు మేము అట్లా దాంట్లో కులాలు మనోడు ఇట్లాంటివి మాకు అస్సలు నచ్చేటి కాదు. అది కాకుండా చేసేటి అన్ని తప్పులు చేసి మళ్ళీ ఇంకొకరి మీద దాన్ని రుద్దడం అంటే ఇంకా నాకు మాకు మాట్లాడే వాళ్ళకి ఏంటంటే నువ్వు తప్పు చేసినావు ఇంకొకరి మీద నువ్వు ఎట్టో చేసుకో, నువ్వు 4 రూపాయలు సంపాదించుకో మాకు దాంతో ఇది కాదు, కానీ ఇంకొకరి మీద దాన్ని బ్లేమ్ వేసి వాళ్ళని ఇరికియాలా అనేది ఇట్లాంటివి చేస్తే నాకు అందుకనే నేను అది వదిలేసింది. నాకు మంచిగా ఉంది, నేను 2 o'clock పోతాను సార్, 8-8:30 ఇంటికి వచ్చేస్తా ఒక రౌండ్ కొట్టి అందరినీ అట్లా చూసుకోవడం అంత ఎంటర్టైన్మెంట్. లేజర్స్ ఫార్మ్ లుంబిని పార్క్ ఎన్టీఆర్ గార్డెన్ సంజీవయ్య పార్క్ టైంలో అప్పుడు బ్లాస్టింగ్ అయినందుకే మమ్మల్ని తీసుకున్నది అక్కడ పెట్టింది. ఓకే అప్పుడు బాంబు బ్లాస్ట్ అయ్యి లేజర్స్లో ఇంతమంది చనిపోయినందుకే కదా సార్ మన మా ఆర్మీ వాళ్ళని పెట్టిండ్రు అప్పుడు. దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు మా వాళ్ళు కూడా ఉంటారు, నేను 100% వీళ్ళంతా కరెక్ట్. కరప్షన్ చేసే వ్యక్తులు కనిపిస్తున్నప్పుడు ఏమవుతుంది మీకు కోపం వస్తుంటుంది? వచ్చినా కూడా మేము మాకుండే పవర్ ఏంటి సార్ అక్కడ కాదు జనరల్గా మీరు, అందుకనే ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎవరు లంచం అడిగారు అనుకోండి, పెద్ద పెద్ద ఐఏఎస్లు వీళ్ళందరికీ కూడా తెలియదా సార్? వాళ్ళకు కూడా తెలుసు వ్యవస్థలో ఒక వర్క్ నడవాలంటే ప్రతి ఒక్కరిని పట్టుకుంటే వ్యవస్థను నువ్వు మార్చే లోపలనే మన టైం కాస్త అయిపోతుంది, ఉన్న దాంట్లో మనము ఎట్లా బెటర్గా దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచించాలి. అంతవరకే కానీ నేను ఇంకా మార్చుకోరా వీడు మారాలి వాడిని తీసేద్దాం ఇంకొకరిని తెస్తాం ఇంకొకరిని ఈ మార్పులలోనే ఆయనకు ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఆ పోస్టులు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటావు, ఆ 3 ఏళ్ళలో నువ్వు ఇది మార్చుకుంటా అది మార్చుకుంటా పోయేటప్పటికి నీ టైం అయిపోతే నువ్వు డెవలప్మెంట్ ఏం చేసినట్టు ఏదే ఏమి ముందుకు డిసిప్లైన్ వ్యక్తులు కనిపిస్తా మీకేమనిపిస్తుంది? మాకు అదే కదా ఇప్పుడు మా వాళ్ళు ఆడ ఉన్నారు 40 మంది ఆర్మీ డిసిప్లైన్ లేదని చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా, మా వాళ్ళు ఉన్నారు 45 మంది ఆడ, నేనేం చేయను ఆడ ఒక బోర్డు మాత్రం ఊరికి అక్కడ రాసి పెట్టేసింటాం పలానాడు పలానాడు పలానాడు, ఇంకా నేను మళ్ళీ వాడికి చెప్పి పైసలు చెప్పాల్సిన పని ఉండదు. అదే ప్రైవేట్ సెక్యూరిటీస్ ఉంటాయి వాళ్ళంతా మామూలు అనపడు వాళ్ళు ఉంటారు, వానికి వెనక 10 సార్లు చెప్తే కూడా ఆడ 10 మంది రావాల్సిన దగ్గర 4 ఉంటారు, ఒకసారి 5 మంది ఉంటారు, వాళ్ళు వస్తాడో రాడో తెలియదు, వాడిని మళ్ళీ అప్రో వెనక మనము
ఫాలోఅప్ చేయాలా, ఫాలోఅప్ చేస్తేనే ఆ పని అవుతుంది. అదే మా వాళ్ళది అట్లా ఉండదు, వాళ్ళకి చెప్పినాం అయిపోయింది, లేదంటే దానికి పనిష్మెంట్ ఉంటుందని వాళ్ళకి తెలుసు, ఆ పనిష్మెంట్ ఉంటుంది. ఇంక ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర 30 మెంబర్స్ పనిచేస్తారు సార్, చెప్పినా కదా మీకు ఇంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సిస్టమ్కి తెచ్చుకున్నాం, వాళ్ళకు నేర్పించాలా చెప్పాలా. ఇప్పుడు వన్ లెవెల్కు వాడి మీద కోపడితే పని అవుతుందా సార్? కాదు, వాడు వెళ్ళిపోతాడు. వాడు వాడు లాస్ట్కు వాడు వాడిని లాస్ట్ కేటగిరీ వాడు ఏమంటాడు, ఇష్టమైతే పెట్టుకోండి సార్, లేకుంటే వెళ్ళిపోతాడు సార్, నేను ఏడాది ఒకసారి పని చేసుకుంటాను. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మామూలుగా ఒక గవర్నమెంట్ జాబ్లో ప్రతి ఒక్కరు ఆ డిసిప్లిన్ ప్రకారం ఉంటే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ పనిలో వీడు పోడు, వీళ్ళ పనిలో వాళ్ళు పోరు. ఓకే సార్, ఫైటింగ్ ఇంకో క్వశ్చన్ అండి సార్. ఇప్పుడు కొత్తగా చాలామంది ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మాజీ సైనిక అధికారిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను అంటే వాళ్ళందరికీ వెళ్ళమంటారా వద్దంటారా వెళ్తే ఏం చేయాలి? ఈ మధ్యనే ఒక ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేటెస్ట్ నిన్నను మొన్ననో సార్. ఉద్యోగం కోసం ఆర్మీకి రావద్దు, నీకు కొంత దేశభక్తి ఉంటే నువ్వు రా, అంతేగాని ఉద్యోగము డబ్బు చంపాయాలా లేకుంటే ఇదేనా మాత్రం రావద్దు. దేశభక్తి కొంత ఉంటే వచ్చి దేశం కోసం పోరాడు, తర్వాత నీకు జరగాల్సినవి జరుగుతాయి అని ఆయన చెప్పడం. అట్లానే నేను కూడా అదే చెప్తాను, కేవలం నాకు ఈ జాబేనే కాదు, కొంత మనకు ఒక దేశభక్తి, ఒక జోష్, ఒక ఇది ఉండాలి. అదే మాదిరి ఇంకొకటి కూడా నా ఒపీనియన్ అయితే ఇప్పుడు మంచి శాలరీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు మేము జనరల్ బోగీలలో ట్రైన్లలో పోవాలంటే మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నావో మాకు తెలుసు సార్, అప్పటికప్పుడు లీవ్లు దొరుకుతాయి. ఇప్పుడు ప్లాన్ ప్రకారం నువ్వు రిజర్వేషన్లు చేసుకుని నీట్గా అవసరమైతే ఫ్లైట్లో పోతున్నారు వస్తున్నారు. ఇప్పుడు అంతా కొంచెం చెప్పాలంటే చాలా డెవలప్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరు చేరొచ్చు. ఆ చేరితే నీకు కాదు నీ కుటుంబం నీ వంశంలో కూడా ఆ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు, మీ పిల్లలు కూడా, మా పిల్లలు కూడా ఈరోజు టైం చెప్తే నేను ఈ టైం చెప్తే 10 నిమిషాలు ముందు ఉంటారు మీ దగ్గర, మీకు చెప్పిన 10 నిమిషాల ముందే నేను ఉంటే అంతే, వాళ్ళు కూడా అట్లే ఉంటారు. ఆ డిసిప్లిన్ అట్లనే దేశంలో ప్రతి ఒక్కరు, ఇప్పుడు నా ఇంట్లో నేను పోయినా నాకు తెలుసు, అదే మరి ప్రతి ఒక్కరింట్లో అట్లా ఒక్కొక్కరొకరు పోతే ఈ ట్రాఫిక్లో కూడా నేను నిలబడిన సిగ్నల్ ఒకడు ఇంకొకటి వచ్చే ముందు పోతాడు, అది కాదు నువ్వు నిలబడినాడంటే వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వెనక నిలబడాలి వెళ్ళిపోవాలి. ఆ సిస్టమ్స్ రావాలంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఒక 5 ఇయర్స్ అట్లా మనకు కూడా ఆర్మీకి చేర్చి ఆ డిసిప్లిన్ నేర్పిస్తే మన ఈ వ్యవస్థలు, ఈ ట్రాఫిక్లు, ఈ మనం చూస్తూనే ఉన్నాం సార్, ఇవన్నీ మారుతాయి. ఇలా లేదు అంటే ఏమన్నా అర్జెంట్ పనులు ఏమి ఉండవు సార్, నువ్వు ఏం చేసేదేమి ఉండదు, కానీ అది ఏందో మళ్ళీ పోవాలి, ముందుకు పోవాలి. అదే ఆ డిసిప్లిన్ అనేది ఉంటే మాకు మనసు ఒప్పదు, ఒక నిలబడినాడు వాడు వెనకపోయిన నిలబడాలి, కానీ ఇంగిట తీసుకు బయట మాకు భోజనాలు కూడా 1000 మంది ఒక్కసారికి వదిలేస్తారు, అయినా ఒకటి పోయి లైన్లో నిలబడ ముందు ఉన్నాడు అంటే వాడు వెనక నిలబడాల్సిందే, కానీ రాజేసి పోరు. కానీ మా వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఏమవుతుంది అంటే ఇవన్నీ చూసి వీళ్ళు కూడా గట్ట అయితే మనం పోలేము అనేది మళ్ళీ పోతారు, తప్పాల్సి వస్తుంది కానీ కొన్ని కొన్ని అంతే కదా సార్. బతకడానికైతే ఆర్మీ ఉద్యోగం వద్దు, దేశభక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్మీలోకి రండి అంటున్నారు రవీంద్రరెడ్డి గారు. దేశభక్తితో పాటు ప్యాషన్ ఉండి ఆ కోర్ ఉంటే ఖచ్చితంగా ఆర్మీలోకి వస్తే ఆర్మీలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఒక డిసిప్లిన్ వస్తుందంటున్నారు రవీంద్రరెడ్డి గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం రవీంద్రరెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ I dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe I dream. For more videos, please subscribe I dream. Meerandaru kuda I dream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe I dreams.